చూసుకొని నడపచ్చు కదా. టోనింగ్ 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 టోనింగ్. దొరకదేమో అనుకున్నాను. బాబో బాబో, అది నాకొక్క పిల్ల. 5000 బలవాడివే. దాని ఖరీదు 10,000 రూపాయలు. నువ్వు చెప్పేది కొన్న రేటు, నేను చెప్పేది అమ్మే రేటు. ఏంటి, నాకొక్క పిల్ల నేను తీసుకోవడానికి నీకు 5000 రూపాయలు ఇవ్వాలి? అవును. ఇది అన్యాయం, ఆక్రమం. ఇంతమంది చుట్టుపక్కల చూస్తున్నారు, ఎవరు అడిగేవాళ్ళు లేరా? ఆరోగ్యం కోసం జాగింగ్ చేస్తూ బీపీ ఎందుకు తెచ్చుకుంటారు? మీకు మీకు కుక్కపిల్ల కావాలంటే కదా. అవును, నాతో రండి, నేను ఇప్పిస్తాను. రే, సాయంత్రం మంచి పార్టీ చేసుకుందాం, సవేరా బార్కు వచ్చేయండిరా. అమ్మే రేట్ ఎంత? 5000. మీకెందుకు బాబు? మీరుండను అంకుల్, కరెక్ట్ గా ఉన్నాయండి, కుక్కనిచ్చేయండి. ఓకే. తీసుకోండి అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు. యూ వెల్కమ్ బాబు. మీరు పర్లేదు, మీరు వెళ్ళాను అంకుల్, నేను మాట్లాడొస్తాను. అది నా బైక్. 25,000. నీకేమన్నా మెంట్లొచ్చిందా? దాని రేటు 40,000. నువ్వు చెప్పింది కొన్న రేటు, నేను చెప్పేది అమ్మే రేటు. రేయ్, 25,000 అంటరా? పదనరా, ఇద్దాం. ఇంకోసారి ఇలాంటి వెదవలు ఇంక మీ జోలికి రాలే అంకుల్. చాలా సంతోషం. మాలాంటి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మీలాంటి యూత్ ఇంకా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ బాబు. యూఆర్ వెల్కమ్ అంకుల్. ఎరా, నేను సిగరెట్ డబ్బులు ఏమన్నావు? ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చినాయి? పాత పుస్తకాలు అమ్మేశా. మీ నాన్న మనీ ఆర్డర్ పంపలేదా? ఆర్డర్ వచ్చింది, మనీ కట్ అయింది. ఎవడరా కట్ చేసింది? ఆ తెలుగు లెక్చర్ జేజే గాడ్రా. జంపు జిలానియా. ఆ జంపు జిలాని గాడు ఏదో ఒక రోజు నాకు దొరుకుతాడు, ఆడికి ఇస్తా. ఏ, ఇక్కడ రా. కాలేజ్ కొత్త పాయింట్ చెట్టిపై ఇప్పే. హాయ్ వర్ష, హౌ ఆర్ యు? హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? ఢిల్లీ నుంచి. ఎల్లుండి నా బర్త్డే, ఫస్ట్ నువ్వే విష్ చేయాలి. ఐ యామ్ సో లక్కీ. ముందు నంబర్ చెప్పవే. 6475 2 8 9 2 8 9 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
నిలబడు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే మీరంతా ఓ ట్రైన్ లాగా కాలేజీ గ్రౌండ్ చుట్టూ
రౌండ్ కొట్టండి. ఓకే సరే రై రై అది మంచుతో పెట్టుకుంటే ఎవడైనా దా ఎక్కడ నిలబడు ఎక్కడ నిలబడు ఏంటి డ్రెస్లు విఐపి ఆడేం జరుగుతుందా కాలేజ్కి వస్తా మీరు అవును లోపలికి వెళ్ళని తెలుస్తుంది హాయ్ వర్ష ఓప్స్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ ఎవరికోసం వెతుకుతున్నావు ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా బాత్ గుడ్డ స్వాతి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తన ఫోన్ నంబర్ ఇచ్చింది నాకు ఇవ్వవే నేను చేస్తా అతను దొరికితేగా అతనికి ఫోన్ నంబర్కి ఏంటి లింకు నంబర్ నోట్ చేసుకునే టైంకి అతను చేయి చాపాడు చేతి మీద రాసా తిరిగి చూసేసరికి హ్యాండ్ ఇచ్చాడు అయితే అతను ఇక్కడ స్టూడెంట్ అయ్యుంటాడు దొరుకుతాడులే బై ది బై దిస్ ఇస్ సఖి మన క్లాసే కొత్తగా జాయిన్ అయింది హలో హలో విల్ మీట్ అగైన్ ఓకే వెళ్దామా అన్నకి రోజు నమస్తే పెట్టు హలో 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 అవ్వో రే గిరి ఎవడ కొత్తాడు ఏయ్ దా వస్తున్నాడా వస్తున్నాడా అన్న పిలిస్తే రావాల్సిందే ఏంట్రా అన్నకు నమస్తే పెట్టుకుని వెళ్తున్నావు ఏంటి అన్న రాయంగా అన్న తెలియలేదు అందుకునే వెళ్ళిపోతున్నా చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అన్న మీరు చెప్తా నేను చేయబోటం చేస్తున్నావరా ఎంత కావాలని తీసుకురాదు గిరి గిరిగా లోకలు గిరిగారితో పెట్టుకోవద్దు అన్న నేను క్లాస్ లోకల్ అన్న క్లాస్ లోకల్ అవునన్నా తీసుకో ఇప్పుడు దాకా మోసం చేయను పెడతాను అక్కడ ఇవ్వరాదు పట్టుకోరా ఏంటన్నా వాడి బ్యాగ్ మాట్లాడుతున్నాగా ఏంట్రా పొట్టు అనుకుంటున్నావా అన్నకి నమస్తే పెట్టు పెట్టు అన్నా ఒక్కసారి చూడన్నా జస్టిస్ చౌదరిలా పెట్టమంటావా సమరసింహారెడ్డిలా పెట్టమంటావా లేకపోతే అంతా కలిపి నాలా పెట్టాలా గిరి వీడు సామాన్యుడు కాదు ఓకే 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 ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏం చేయాలన్నా నీ ప్యాంటు షర్టు విప్పేసి గ్రౌండ్ చుట్టురా ఈ గ్రౌండ్ చుట్టూనా అన్నా ఈ నన్ను కామెంట్ చేస్తున్నాడు అన్న గిరి 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 గారి కోపం తెప్పేదు కూల్ 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 అన్న కూల్ 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 అన్న ఏం చేయాలన్న ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓకే ఈ ప్యాంటు షర్ట్ ఇప్పేసి కాలేజీ గ్రౌండ్ మొత్తం తిరిగిరా ప్యాంటు షర్ట్ వద్దన్న లేడీస్ ఉన్నారు ఫీల్ అవుతారు ఇంకేదన్నా చెప్పింది చెయ్యి అన్న వద్దు మళ్ళీ తర్వాత చాలా ఫీల్ అవుతారు గిరి గారు ఒక్కసారి చెప్తాడు ఏంట్రీ ఇలా పరిగెడుతున్నాడు అరే నువ్వు చేసిన అవమానానికి సూసైడ్ చేసుకుంటాడు సూసైడా గుర్తొచ్చినప్పుడు చెప్తా జరగండి తప్పకండి మన తిరుపతి కాలేజీలో ఇలాగే దూకి ఒకరు సూసైడ్ చేసుకుంటే ర్యాగింగ్ చేసిన వాడికి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది మామ అవునా వీడు పరిగెత్తడం చూస్తుంటే గ్యారంటీగా ఆత్మహత్య చేసుకునేటట్టున్నాడు మామ ఆగరా భయపడకండి రా అరే లాలా బాబు నీకు దండం పెడతాను రా హలో మిస్టర్ నువ్వు దూకితే దూకావు ముందు నా ఫోన్ నంబర్ చెప్పి దూకు ఇప్పుడు ఫోన్ నంబర్ ఏంటమ్మా మరి అన్నయ్య నా తప్పైపోయిందిరా లైఫ్ లో ఇంకెప్పుడు ఎవరిని రాగించాను నన్ను క్షమించి కిందికి దిగిరారా బాబు నువ్వేం భయపడక మామా ఆడేం దూకట్లేదు ఆగిపోయిన గడియారాన్ని తిప్పుతున్నాడు ఏంటమ్మా టెన్షన్ పడ్డావా అవునా బాబు నా ర్యాగింగ్ వల్ల నువ్వు ఎక్కడ దూకేస్తావు అని టెన్షన్తో వచ్చా చూడమ్మా మనం ఎప్పుడైనా తెలియని చోటుకి వెళ్ళామనుకో మనల్ని మన ఫ్రెండ్స్ తల్లిదండ్రులు అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం చేస్తారు కానీ కాలేజీలో మాత్రం మనల్ని మనమే పరిచయం చేసుకోవాలి ఐఎమ్ రామ్ ఐఎమ్ గిరీశం ఈ పరిచయం ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలి కానీ చేదుగా మిగిలిపోకూడదు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ చూడమ్మా మీరు కాలేజీకి వచ్చిన కొత్తలో మిమ్మల్ని మీ సీనియర్స్ ర్యాగింగ్ చేసి ఉంటారు మీరెంతో బాధపడి ఉంటారు కదా మనం పడ్డ బాధ మరొకరు పడకూడదు పడుతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు ర్యాగింగ్ అనేది సున్నితంగా మనల్ని దగ్గర చేయాలి కానీ చూసేదాకా తీసుకెళ్ళకూడదు
సంజయ్ అర్థమైంది బాబు. ఇంకెప్పుడు మేము ర్యాగింగ్ జోలికి వెళ్ళాం, ఎవడని చేసినా ఒప్పుకోం. సభాష్ అయ్యా, ఆగిపోయిన ఆ గడియారాన్నే కాదు, ర్యాగింగ్ పేరుతో చెడిపోయిన ఈ గడియారాలన్నీ కూడా బాగు చేశాం. కాలమే కాదు మాస్టరు, కాలేజ్ లైఫ్ కూడా గాడి తప్పకూడదు. టీచింగ్ చేసి, కామెంట్ చేసి, కాపీ చేసి, అల్లరి చేసి, అన్ని చేసి, ఫ్యూచర్ కేసి, అడుగే వేసి, నీ కన్న వాళ్ళ కలలన్నీ నిజం చేసి, వానాకాలాన్ని ఎండాకాలాన్ని కలిపేదే సోదరా వింటర్. స్కూల్ లైఫ్లో చిల్లై స్కూల్లోకి నడిపేదే సోదరా ఇంటర్. స్టాప్ ఇట్, ముందు నంబర్ చెప్పు. ముందు నంబరా? దా నంబర్ 6, నంబర్ 4, నంబర్ 7, నంబర్ 5, తర్వాత నంబర్. తర్వాత నంబరు మర్చిపోయాను, నా వెనకాలరా, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఓకే, అరగించడానికి క్యాంటీన్ ఉంది ఇక్కడ, బచ్చోడానికి బెంచీలున్నాయి ఇక్కడ, మేలు కొల్పడానికి మాస్టర్లున్నారు ఇక్కడ, బీటు వేయడానికి పాపలున్నారు ఇక్కడ, ఫైటు చేయడానికి గ్రూపులున్నాయి ఇక్కడ, ఇన్ని నీకు బోరనిపిస్తే చదివేటందుకు బుక్స్ ఉన్నాయి ఇక్కడే, నువ్వు ఎక్కేటందుకు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడే ఇక్కడే. వానాకాలాన్ని ఎండాకాలాన్ని కలిపేదే సోదరా వింటర్, స్కూల్ లైఫ్లోంచి లైఫ్ స్కూల్లోకి నడిపేదే సోదరా ఇంటర్. ఆహా,
అల్లరి చేసి అన్ని చేసి ఫ్యూచర్ కేసి అడుగే వేసి నీ కన్న వాళ్ళ కలలన్నీ నిజం చేసి. బైరా బైరా. ఫోన్ నంబర్ చెప్పు. మర్చిపోయాను. ఫోన్ నంబర్ చెప్పు. మర్చిపోయాను. ఫోన్ నంబర్ చెప్పరా. మర్చిపోయాను. నేను అంత సీరియస్ గా అడుగుతుంటే నువ్వు కిండల్ గా సమాధానం చెప్తున్నావు? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే. నిన్న రాత్రి 12:00 నేను ఫోన్ చేసి ఫస్ట్ విషెస్ చెప్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఫోన్ నంబర్ ఇవ్వనందు వల్ల అంత అప్సెట్ అయింది. ఏంటండి, ముఖ్యమైన ఫ్రెండ్ ఫోన్ నంబర్ అంటున్నారు? రోడ్డు మీద ఎవడొకడు వెళ్తుంటే వాడి చేతిలో రాసేస్తారా? ఇలాంటివన్నీ మనసులో రాసుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. ఓకే, నువ్వు ఫోన్ నంబర్ చెప్పలేదంటే ఐ విల్ షూట్ యు. కాల్ చేస్తా. లైసెన్స్ ఉందా? యూ ఇడియట్ స్టూపిడ్ మంకీ డాగీ థింగ్. ఐ విల్ కిల్ యు. ఐ విల్ ఈట్ యు. ఐ విల్ చాప్ యు. ఐ పాండవుల్ని పంచ పాండవులు అని ఎందుకన్నారు? పంచులు కడతారు కాబట్టి. ఇంకా నయం. గోచీలు పెట్టుకున్న వాళ్ళ కౌరవులం లేదు. కూచా, పంచ అంటే ఐదు, పాండవులు ఐదుగురు కనుక పంచ పాండవులు అన్నారు. పంచ కౌరవులం లేదు, కౌరవులు ఐదుగురు కాదు, 100 మంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా, పాఠంలో మొదటి లైన్ చెప్పానో లేదో అప్పుడే డౌటా? కౌరవులు 100 మంది కాదు సార్, 101 మంది అని ధృతరాష్ట్రుడు చెప్పాడా? లేదు సార్, 100 మందితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయి నువ్వా? మాత్రం తెలియకుండానే తెలుగు లెక్చరర్ అయిపోయాను అనుకుంటున్నావా? నువ్వు నాకంటే పెద్ద తెలివైందని అనుకుంటున్నావా? నేను లెక్చరర్ని, మీరు స్టూడెంట్స్. మా ప్రొఫెసర్ చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది మీరు వినాలి. దేన్ని దేంతో అయినా కలపచ్చు, కానీ పుల్లింగాన్ని స్త్రీలింగంతో మాత్రం కలపకూడదు. కౌరవులు 100 మందే, లేడీస్ని లెక్క పెట్టకూడదు. కూచా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, నీకు కూడా డౌటా? డౌట్ కాదు, మిస్టేక్. ఎవరిది, నీదా నాదా? మీదే అయింటదిలేండి. మధ్యలో నువ్వేంటి? మన క్లాస్ స్ట్రెంత్ అని సార్. 45? కాదు సార్, 25. బాబు, నేను ఎంత తెలుగు లెక్చరర్ అయి ఉన్నా, స్టూడెంట్గా ఉన్నప్పుడు లెక్కలు నేర్చుకున్నాను బాబు. లెక్కల్లో నేను చాలా స్ట్రాంగ్. మీరు చాలా వీక్ సార్. ఏంటి, నేను వీకా? జెంట్స్ 25 మంది, లేడీస్ 20 మంది, టోటల్ ఎంత, 45 కాదా? లేడీస్ని లెక్క పెట్టద్దని మీరే చెప్పారు కదా సార్. కౌరవులు 100 మంది అని అందరూ అంటారు, కానీ ఒకసారి ఏం జరిగిందో తెలుసా సార్? ఐఏఎస్ ఇంటర్వ్యూలో కౌరవులు ఎంతమంది అని అడిగితే దుష్టులని కలిపి చెప్పినందుకే ఆ క్యాండిడేట్ ఫెయిల్ అయ్యాడు. తెలియనప్పుడు తెలుసుకోవాలి, తెలుసుకునేది తెలియచెప్పాలి. అంతేగాని మీకు తెలియదు ఎవరైనా చెప్తే అవమానంగా ఫీల్ అవ్వకూడదు సార్. మళ్ళీ గడియారం తిప్పి గంట కొట్టేవయ్యా. రోజు నేను పాఠం చెప్తే మీరు వింటారు, ఈవేళ నువ్వు చెప్పిన పాఠం నేను వెళ్ళాను. క్యారియర్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్. రావచ్చు, తప్పే లేదు. అవును, ముడుపుల పిల్లలు లేని వాళ్ళు కదా కడతారు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వే చూసుకో. సాయి గీత చిల్డ్రన్స్ హోమ్, షిర్డి సాయి చిల్డ్రన్స్ హోమ్, కనక మహాలక్ష్మి చిల్డ్రన్స్ హోమ్. ఏంటిది, వీటిలో అనాథ శరణాలయాల విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి? నాకే అర్థం కాలేదు. ఈ లోకంలో ఎంతో మందికి పిల్లలు ఇచ్చిన దేవుడు కొంతమందికి ఎందుకు ఇవ్వలేదో తెలుసా? తల్లిదండ్రులు లేని అనాథులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. పెళ్ళయి ఎన్నటికీ పిల్లలు కలిగిన వారు రోజు ఈ చెట్టు చుట్టు తిరగకుండా అనాథాశ్రమంకి వెళ్ళి ఏదో ఒక బిడ్డను తీసుకుని పెంచుకుంటే బాగుంటుందిగా. అనాథ పిల్లలు దేవుడి పిల్లలని మన పెద్దలు చెప్పారు. మీరు చెప్పిన మాట విన్నాం బాబు. ఎంతో కాలం నుంచి పిల్లలు లేక ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నాం. దేవుడు మీ రూపంలో వచ్చి మాకు మంచి మార్గం చూపించాడు. చాలా సంతోషం బాబు.
రా పోదాం. నేను వెళ్ళొస్తాను. వస్తాను రామ్. బై. నీ వయసు ఎంత తాత? 72 బాబు. ఏం బాబు ఈ వయసులో ఇంకా కష్టపడుతున్నావు, నీకు ఎవరూ లేరా? లేకే ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అబ్బాయి గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి నా బడ్జెట్ తీర్చేసుకున్నా. మరెళ్ళి నీ కొడుకుతోనే ఉండొచ్చుగా. ఆ పట్టణంలో నాకేవి తోసదు బాబు. మడిసన్న తర్వాత ఒంటో ఓపికన్నంత వరకు కట్టబడాలి. అయినా ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు బాబు. ఆ మోసల్దాన్ని బతికించుకోవాలి. అయిపోయింది బాబు. ఇదిగో తాత. ఇదిగో బాబు చిల్లర. ఉంచుకో తాత. పాలీ చేయటానికి 5 రూపాయలే బాబు. పర్లేదు తాత ఉంచుకో, మళ్ళీ వచ్చి చేయించుకుంటాగా. నంబర్ 1 ప్రెజెంట్ సార్. 2 ప్రెజెంట్ సార్. 3 ప్రెజెంట్ సార్. 4 ఆబ్సెంట్. 5 ప్రెజెంట్ సార్. 6 ప్రెజెంట్ సార్. నంబర్ 39 ఆబ్సెంట్. నంబర్ 40 7 అంతే. నంబర్ 41 డిట్టో. నంబర్ 42 ప్రెజెంట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, అందరూ నోట్స్ తీయండి. అదేంటి సార్, మేము స్టూడెంట్స్ కదా, మాకు అటెండెన్స్ ఎందుకేలే సార్? ఇప్పుడు వేసింది అటెండెన్స్ కదా. అందరికైతే ప్రెజెంట్ వేశారు, మాకు మాత్రం ఆబ్సెంట్ వేశారు. ఎందుకని నేను అడుగుతున్నా. నీకు ఆబ్సెంట్ వేయడం ఏంటి? అవును సార, ఆ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఆయన దగ్గరికి పాఠం చెప్పడానికి నేను ఉన్నాను కదా. గుణపాఠం చెప్పడానికి. ఏంటి, ఏం జరిగింది? అది ఏంటయ్యా? చూడండి సార్, క్లాస్ వాళ్ళందరికి ప్రెజెంట్ వేసి మాకు మాత్రం ఆబ్సెంట్ వేశారు సార్. ఏ మాస్టర్ ఇతను చెప్పింది నిజమేనా? అదేమిటంటే ఎద్దుల్లాంటి మొద్దులు ఎదురుగా ఉండగా నేను అబ్సెంట్ ఎందుకు వేస్తాను? బంగారం లాంటి కుర్రాన్ని పట్టుకుని ఎద్దులు అంటావు? తెలుగు లెక్చరర్ని కదా, చిన్న ఉపమానాలంకారం వాడే. ఉపమానం కాదు సార్, అవమానం సార్. క్లాస్కి వచ్చిన అబ్సెంట్ ఎందుకు వేశారని అడిగితే నన్ను ప్రశ్నించే ఎదవడం అని రమ్మన్రా అన్నారండి. ఇంతలో మీరు వచ్చారండి. నేను అలా ఎందుకు అంటాను మాస్టర్? సార్ రిజిస్టర్ తీసుకురా. ఓకే సార్. చూడండి సార్ చూడండి సార్, క్లాస్లో 45 మంది ఉంటే రాని 10 మందికి ప్రజెంట్ చేశారండి, మాకు మాత్రం ఆబ్సెంట్ చేశారండి. చూడండి సార్, 39, 40, 41 ఆబ్సెంట్ ఆబ్సెంట్ ఆబ్సెంట్. ఏమయ్యా, ఏంటి అన్యాయం? సార్ నేను చెప్తాను సార్, మాది చాలా పేద కుటుంబం సార్. 5 అక్కలు, 3 చెల్లెళ్ళు, 1 కుంటి తమ్ముడు, రోగిష్టి బామ్మ. నా చదువుకి మా నాన్న కాలేజీ ఫీజు కట్టడానికి చాలా కష్టపడుతుంటారు సార్. అందుకే సార్ నేను ట్యూషన్లో చేరమన్నా చేరలేదు సార్. అవును సార్, నెలకి 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు? అవును సార. మేము చేరలేదన్న కోపంతో మేము కాలేజీకి వచ్చినా కానీ మాకు ఆబ్సెంట్ చేస్తున్నారు సార్. ట్యూషన్లో చేరిన వాళ్ళకి మాత్రం రాకపోయినా ప్రజెంట్ చేస్తున్నారు సార్. ఏంటి సార్, మీ అంత మంచి వారు నాకు కాలేజీ అన్యాయం ఏంటి సార్? నాలాంటి పేదవాడి ప్రపంచంలో చదువుకునే అవకాశం లేదు సార్. మీరు చెప్పేది అబద్ధం సార్. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసు. మీరు ఒకసారి నా రూమ్ రండి సార్. సార్ 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 డోంట్ టాక్, కమ్ టు మై రూమ్. ఎందుకు రా నన్ను ఎలా ఇరికించావు? మీ రేంజ్ లో మీరు నన్ను మా ఫాదర్ దగ్గర ఇరికిస్తే, నా రేంజ్ లో నేను మిమ్మల్ని మా గాడ్ ఫాదర్ దగ్గర ఇరికించా. హాయ్, ఎక్కడికి? హాస్టల్ కా? కాదు. మరి చిన్న పని ఉంది, నేను వెళ్తాను. నాకు బండి ఉంది, నేను డ్రాప్ చేస్తా. నా కాళ్ళు ఉన్నాయి, నేను నడుస్తాను. ఎక్కుతావా? ఎక్కువా? తప్పదా? తప్పదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. అమ్మని నాన్నని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మా, నన్ను క్షమించమ్మా. చావడం మీద కనకారే అనుకున్నావా? ఇసు ఎందుకు రా ప్లానాలు తీసుకోవాలనుకున్నావు? 10th లో 1st క్లాస్ వస్తుంది అనుకున్నాను, కానీ 3rd క్లాస్ వచ్చింది. అందుకని పగా చేంజ్ చేసుకుంటావా? దేన్నైనా బతికి సాధించాలరా. మీ ఇల్లు ఎక్కడ?
పోనీ వంశీ, ఇంతసేపు ఎక్కడికెళ్ళావురా? బయటికి వెళ్ళానమ్మా. ఎక్కడికైనా వెళ్తే చెప్పేళ్ళాలి కదా, మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అవును, వీళ్ళెవరు? కొత్త వాళ్ళ ఉన్నారు. వీడి ఫ్రెండ్ బ్రదర్ అండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నీకు ఫస్ట్ క్లాస్ రాలేదని మీ అమ్మ నన్ను తిరుతారనుకుని సూసైడ్ చేసుకోవాలనుకున్నావు, కానీ నువ్వు పాస్ అయినందుకే వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు చూసావా? నువ్వేమో శనకావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, ఒక్క క్షణం ఆలస్యం అంటే జీవితాంతం వాళ్ళకి మరణశిక్ష వేసేవాడివి. సారీ అన్నయ్య. సారీ చెప్పడం కాదు, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్? ఏంటి బాబు ఒట్టేయించుకుంటున్నావు? ఏంట్రా చెప్పేయమంటావా? ఏమైంది? ఏం లేదండి, ఫస్ట్ క్లాస్ రాలేదని బాధపడుతున్నాడు, ఈసారి ఖచ్చితంగా తెచ్చుకుంటానని ఒట్టేస్తున్నాడు. ఏది అమ్మ మీద ఒట్టి? నీ మీద ఒట్టమ్మా, బాగా చదువుకుంటాను. అలాగే నాన్న. Bye.
కరుగుతున్నది, వాటేస్తే కరుగుతున్నది. కుర్రది ఎంతో మధురం, ఎర్రగ పండిన ఆధారం. ఇప్పటికే చాలా లేట్ అయింది. మన లిస్ట్ లో శ్రీష పేరు కొట్టేయండి. ఓకే సిస్టర్, మీరు రావద్దన్నా మేము తప్పకుండా మీ పెళ్లికి వస్తాం, ఎందుకంటే మాకు వేరే పని లేదు కాబట్టి. ఓకే మహేష్ గారు, కంగ్రాచులేషన్స్. పిలుస్తుంటే వెళ్ళిపోతామండి. రామ్, మీట్ మై యుడ్ బి మహేష్. ఇది నా క్లాస్మేట్. హలో, హాయ్. మ్యాటర్ ఏంటి చెప్పు, క్లాసుకి టైం అయింది. మ్యాటర్ ఉంది, శిరీష పెళ్లి చేసుకోబోతుంది, కార్డు ఇవ్వడానికి వచ్చింది. శిరీష కార్డు ఇవ్వు. నెక్స్ట్ మంత్ మా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్. శిరీష, మేము ఇంకా బయట మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే. జ్యోతి, మన పెళ్లి కార్డు ఎప్పుడు కొట్టిద్దాం? నీకంత లేదులే రామ్. నేనెవరో తెలియనట్టు నటిస్తావారా? నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. నోరు మీరా, నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, నన్ను నా కళ్ళను మోసం చేయను. చెప్పరా, చెప్పు, ఏమైంది? 4 సంవత్సరాలు కలిసి చదివాం, కలిసి తిరిగాం, ఆ మాత్రం గుర్తుపట్టలేదు నిన్ను? బీటెక్ చదివి నువ్వు మళ్ళీ డిగ్రీ చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ లక్ష్యం ఏమైంది చెప్పరా, దారి తప్పిందా? ఇప్పుడే సరైన దారిలో పడి చెప్తాను. ప్రేమించనట్టావా? పైగా పిచ్చోళ్ళలా చూస్తావా? పిచ్చోడు రోడ్డు మీద ఉన్నా జైల్లో ఉన్నా ఒకటేనే. సార్, సార్, రేపు పేపర్లో రావాల్సిన కార్టూన్స్ మీరు ఒకసారి చూసి సెలెక్ట్ చేస్తే. అక్కడ పెట్టి వెళ్ళు. ఏంటి సార్, అదులా ఉన్నారు? ఆరోగ్యం బాగాలేదా? ఆలోచనలే బాగాలేవు. పేపర్ చూసావా? ఫస్ట్ ప్రింటే చూశానండి. పేపర్ నడుపుతూ పేపర్ చూడాలంటేనే భయంగా ఉంది. హత్య చేసిన వాళ్ళకి లేని భయం, న్యూస్ అందించే వాళ్ళ మనకెందుకు సార్? భద్రం, యూత్ రాంగ్ వేలో వెళ్ళిపోతుందయ్యా. ఈ సైకాలజీతో నష్టపోతున్న వాళ్లే కదా. కాదు సార్, యూత్ ని సెటరేట్ చేయాలని మీరే చాలా నష్టపోతున్నారు. అయినా ఈ జనరేషన్ గురించి మనకెందుకండి? చక్కగా సర్క్యులేషన్ పెంచుకోక. మనకెందుకులే అనే మాట అందరూ అనుకుంటే దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాదు కదా భద్రం. మనకెందుకులే అనుకున్న వాళ్ళు కూడా ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారు కదండి. మరి ఫలితం ఎవరు అనుభవిస్తున్నారన్నది మనకు అనవసరం. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిద్దాం. అవును,
లోకల్ ఎడిషన్ లో రిపోర్టర్ల కోసం యాడ్ ఏమన్నాను ఇచ్చారా? ఇవాడే ఇచ్చాను సార్, రేపు పొద్దున వచ్చేస్తుంది. ఈ బ్యాచ్ ని పర్సనల్ గా నేనే ఇంటర్వ్యూ చేస్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే సార్. ఒరేయ్, గుడ్ మార్నింగ్ లో గుడ్ న్యూస్ రా. ఏంట్రా? పుణ్యభూమి పత్రిక వాళ్ళు జర్నలిస్ట్ పోస్ట్ కి యాడ్ ఇచ్చారా? అవునా? ఆ అప్లై చేయరా. ఈ పేపర్ లోనే పని చేయాలన్న నీ సిన్సియారిటీకి డెఫినెట్ గా నీకు జాబ్ వస్తుంది. ఈ రోజు అప్లై చేస్తాను. ఏం జరిగిందండి? కనబడటంలే, కడుపొచ్చి ఉంటుంది. ఎవడో మాయమాటలు చెప్పి మోసం చేసి ఉంటాడు. సిటీలో ఇవన్నీ మామూలే కదమ్మా. ప్రేమించిన యువకుడు మోసానికి బలై నెల తప్పిన యువతి. వివరాల్లోకి వెళితే అమీర్పేట జనవరి 7 హుడా కాంప్లెక్స్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అరే మిస్టర్ తారక్. ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సరే, నువ్వు ఇంజనీరింగ్ చదివి జర్నలిజంలోకి ఎందుకు రావాలనుకుంటున్నావు? అది నా లైఫ్ అంబిషన్ సార్. వెరీ గుడ్. మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్లో నిజాన్ని నిర్భయంగా రాసే ఒకే ఒక పత్రిక అని మా పేపర్ గురించి చాలా బాగా రాసావు. నీకు మైనస్లు ఏమి కనిపించలేదా? మన పేపర్లో మైనస్లే ఉంటాయి సార్. ఒకవేళ ఏమన్నా ఉన్నా నేను కవర్ చేసేస్తా కదా. అదే అదే ప్లస్లో చోట మైనస్లు ఉండి తీరుతాయి కదా సార్. అలాగా ఏది? పోనీ ఒక్క మైనస్ చెప్పు. వినాయకుడు పాలు తాగడం. ఎక్కడ తాగాడు సార్? మీ ఇంట్లో తాగాడా? మీ ఇంట్లో తాగాడా? అదే, వినాయకుడు పాలు తాగుతాడేమో అని గిన్నెలో పోసి పెట్టాను. ఆయన తాగకపోయేసరికి నేనే తాగేశాను. చూసారా, ఈ అనుభవం లేకుండానే ఊహాగానాల మీద ఎలాంటి న్యూస్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఓకే, జర్నలిజాన్ని నీ పద్ధతిలో ఎలా డీల్ చేస్తావు? వెరీ సింపుల్ సార్. ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, ఫైర్ సర్వీస్ వల్ల ఆ సమయానికి రాకపోబట్టే 40 ఇళ్ళు తగలబడ్డాయని పబ్లిక్ అంటారు. మేము ఆ సమయానికి రాబట్టే మిగిలిన 20 ఇళ్ళు కాపాడామంటారు ఫైర్ సర్వీస్ వాళ్ళు. ఈ రెండింటిని అర్థం చేసుకుని నిజాన్ని రాయటమే జర్నలిజం సార్. సభాష్, సరిగ్గా మనసులో నేనేదైతే అనుకుంటున్నానో అదే నువ్వు చెప్పావయ్యా. నీ క్లారిఫికేషన్స్ బాగున్నాయి, నువ్వు రేపే వచ్చి ఉద్యోగంలో చేరచ్చు. థ్యాంక్ యూ సార్. నిన్నటి వరకు మీ పత్రికలో ఉద్యోగం కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు అవసరం లేదు. అదేంటి? పేపర్ బాగా అమ్ముడుపోవాలని కోరుకుంటానో తప్పలేదు, కానీ మీరే అమ్ముడుపోవడం తప్పు. ఏంటయ్యా, ఎడిటర్ గారికి ఎడిటింగ్ నేర్తున్నావా? అతన్ని చెప్పనివయ్యా. ఈ న్యూస్ చూడండి సార్. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లవ్ చేసింది. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్ళు వాళ్ళ ప్రేమను నిరాకరించారు. పెద్దవాళ్ళని ఎదిరించైనా పెళ్లి చేసుకున్నామని చెప్పింది అమ్మాయి. బ్రతికే దారి లేకుండా పెళ్లి చేసుకుంటే బజార్న పడతామని నచ్చిపోయాడు. ఎంత బ్రతిమాలతున్నా వినిపించుకోకుండా తొందరపాటు నేను తీసుకుని సార్. ఏంటయ్యా, నువ్వేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసినట్టు భావిస్తున్నావు? ఇన్వెస్టిగేషన్ చేయడానికి జర్నలిస్ట్ కావాల్సిన అవసరం లేదు సార్. ఓ అవగాహన లోపం వల్ల అమ్మాయి చనిపోయిందని మీరు రాసుంటే అది 10 మందిలో ఆలోచన రేకెత్తించేది. కానీ మీరు రాసిన వార్త, పెట్టిన హెడ్డింగ్ పబ్లిక్ దారి తప్పించడం లేదా? వాస్తవాలు నోరు నొక్కేయట్లేదా? ఇదిగోండి సార్ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అమ్మాయి వర్జిన్ అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. పేపర్లు అచ్చు తప్పులు దిద్దుకోవచ్చు, కానీ అబద్ధాన్ని దిద్దుకోవడం చాలా కష్టం సార్. 1000 తుపాకులకైనా భయపడిన కానీ ఒకే ఒక్క కళానికి భయపడతానన్న నెపోలియన్ మాటల్లోనే నిజమైన జర్నలిజం ఉంది సార్. ఫ్రంట్ పేజీ కావాల్సింది బాంబు దాడుల్లో తునాతునుకులేని మినిస్టర్ల డెడ్ బాడీలు కాదు, దేశానికి గౌరవం తెచ్చిన కర్ణ మల్లేశ్వరిని కూడా బ్యాక్ పేజ్ నుంచి ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చిన రోజే పత్రికల స్థాయి పెరిగేది. ఏం మనిషిలయ్యా, అద్భుతమైన అదృష్టాన్ని కాదనుకుని వెళ్ళిపోతున్నావు. ఆత్మవిశ్వాసం అదృష్టం కన్నా గొప్పదని నమ్ముతాడు ఈ తారక్. థ్యాంక్ యూ సార్. చాలా పట్టుదల గల మనిషిలా ఉన్నాడే వాడి మొహం. ఈ యూత్ అంతా సైక్లోన్ టైప్ అండి. 6 నెలల్లో 2 రోజులు వచ్చి ఓ హడావిడి చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ పిలవమంటారా? వద్దు, ఇంటర్వ్యూలు అయిపోయాయి. ఉద్యోగం వస్తుందో రాదో అని కూడా ఆలోచించకుండా ఇన్వెస్టిగేషన్ చేశాడు. అతనే నిజమైన జర్నలిస్ట్.
ఎక్కడ అతని అడ్రస్? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఇంత చిన్న మాటకే నువ్వు ఇంత బాధపడినప్పుడు ఎవరో కింద స్థాయి ఉద్యోగి చేసిన తప్పుకి నువ్వు పేపర్ మొత్తాన్ని తప్పుబట్టి మాట్లాడినప్పుడు నేనెంత బాధపడాలి? అంటే తప్పు జరిగిందని మీరు ఒప్పుకున్నట్టేగా. చేసింది నేను కాదు. కానీ జరిగింది మీ పేపర్లోనే సార్. నా పేపర్లో ఉన్న లోపాన్ని వేలెత్తి చూపిస్తున్నావే. అసలు మీ యువత చేస్తున్నదేమిటి? ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు, టీవీలు, వీటి వల్ల ఈ రోజున ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్న మీ యువత మీలో ఉన్న లోపాన్నే గుర్తించలేకపోతున్నారు. అవగాహన లోపం వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్తున్నావే. ఈనాడు ఆ అవగాహన లోపం వల్లే 90% యూత్ తప్పుదోవ పడుతున్నారు. అసలు వాళ్ళని మార్చగలమా? ఎలా మార్చగలం? నీ రాతల వల్ల యువత మారుతుందా? ఏసీ రూమ్లో కూర్చుని రాసే రాతల వల్ల కాదు సార్ యూత్ మారేది. వాళ్ళలోకి వెళ్ళాలి, వాళ్ళతో కలిసిపోవాలి, వాళ్ళ టేస్ట్ని, మెంటాలిటీస్ని స్టడీ చేయాలి. ఆ పని నువ్వు చేయగలవా? నీ ఒక్కడి వల్ల అవుతుందా? స్వాతంత్ర సమరానికి శంకరామం పూరించి తెల్లవాళ్ళను గడగడలాడించిన మన్నవీరుడు అల్లూరి సీతారామరాజు ఒక్కడే సార్. భారత రాజ్యాంగ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే సార్. ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి కారణమైన పొత్తి శ్రీరాములు ఒక్కడే సార్. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు కూడా ఒక్కడే సార్. వేల మైళ్ళ ప్రయాణమైన ముందు ఒక్కడుగుతోనే మొదలవుతుందన్నారు పైనున్న మా తాతగారు. అలాగే మంచి మనసును మీలాంటి గొప్ప వ్యక్తి ప్రోత్సాహనకుంటే ఏ పనైనా ఒక్కడనే సాధిస్తాను సార్. మీ ఆశయం విజయవంతం కావటానికి నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి. కానీ నేను అజ్ఞాతంగా ఉంటూ యూత్లో కలిసిపోయి రాయాలనుకుంటున్నాను సార్. కాబట్టి నేను ఎవరన్నది మీకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. చీకట్లోనే నక్షత్రాలు కనిపిస్తాయి, అలాగే విచారణలోనే నిజానిజాలు బయటపడతాయి. నువ్వు చీకటి అనే అజ్ఞాతంలోకి వెళ్ళి నిజాలను వెలికి తీసి రేపటి పట్ల ఆశలు రేపే సూర్యుల్లా ఉదయించాలి. చూడు మిస్టర్ తారకరామ్, ఈ పెన్లో ఉన్న ఒక్కొక్క సిరాబొట్టు లక్షల మెదళ్లకు కదలిక కావాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదే జరిగింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. థ్యాంక్స్. పెళ్లికి రావడం మర్చిపోకు. నేను తప్పకుండా వస్తాను. కానీ నేను ఎవరన్నది నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. సరే అయితే వెళ్దామా? ఓకే. ఏంటి లవ్వా? అదే లేదు. వయసులో ఉన్న ఆడపిల్ల పరధ్యానంగా ఉందంటే లవ్ లో పడినట్టే. చెప్పువే, ఎవరతను? రామ్. అతనా? అవునే, అతను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రామ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రేమను అతనితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఏ, నువ్వు ప్రేమించడం కాదు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో ముందు తెలుసుకో. కొందరు అబ్బాయిలకి అమ్మాయిలు ఫాస్ట్ గా ఉంటే నచ్చుతుంది, కొందరికి సాఫ్ట్ గా ఉంటే నచ్చుతుంది, మరికొందరికి మీడియం గా ఉంటే నచ్చుతుంది. అతనికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసుకో. యూఆర్ రైట్. హాయ్ అంటే హాయ్ అనొచ్చుగా. రెస్ట్ చేయడం ఇష్టం లేదా? నమస్కారం, సలాం అలైకుం, గుడ్ మార్నింగ్. చాలా ఇంకేమైనా కావాలా? అంత దద్దు. ఎంత కావాలని తీసుకో. ఓకే ఓకే. అసలు విషయం ఏంటో చెప్పు. ఏంటి విషయం? నిన్న జరిగిన ఒక విషయం నీకు చెప్దామని ఎంత ఆత్రుతగా వచ్చానో తెలుసా? ఏంటది? నా ఫ్రెండ్ విషయం. సీరియస్ మ్యాటరా జోకా? సీరియస్ సీరియస్. హలో,
ఏం లేదు, మనసుతో వినాలా చెవులతో వినాలా? మనసుతో వినాలి. అవునా? అయితే చెప్పు చెప్పు చెప్పు. నిన్న మా ఫ్రెండ్కి పెళ్లి చూపులని వాళ్ళింటికి వెళ్ళాను. వచ్చాడు వస్తే మరి కనిపించడే. అడుగో వాళ్ళ అమ్మ చాటును కూర్చున్నాడే అతనే. పెళ్లి కొడుకు బొత్తిగా అమ్మ చాటు బిడ్డలాగున్నాడే బాబు. ఒక్కసారి నీ ఫేస్ చూపించు బాబు. బాబు అమ్మాయిని చూస్తారా? ముందు మా అమ్మని చూడమనండి. మా అమ్మ చూసినా నేను చూసినా ఒకటే. అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కాస్మో ఒక్కసారి ఇలా రామ్మా. ఏంటమ్మా బట్టలు లేకుండా వచ్చేసావు? మా నాన్న పిలిచారు, నేను వచ్చేసాను. జస్ట్ మిస్, ఇంకొంచెం ముందుగా పిలిచి ఉంటే కొంపలు అంటుకునేవి. మీ అమ్మాయికి మీ మాట అంటే చాలా గౌరవంలా ఉంది. మీరు పిలవగానే బట్టలు లేకుండా వచ్చేసింది. వెళ్ళి బట్టలు వేసుకుని రమ్మండి. లేదమ్మా, మా అమ్మాయి నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇలా ఉంటుంది. నాయన పాండురంగ, అమ్మాయిని ఒకసారి ధైర్యంగా చూడు. నాకు సిగ్గేస్తుంది. సిగ్గేందుకు? ఒకసారి చూసి ఆ తర్వాత సిగ్గుపడు. మా అయ్యి కదూ, ఒకసారి చూడరా. అమ్మాయి నచ్చితే చెప్పు బాబు, ఇప్పుడే రూమ్ బుక్ చేసేస్తా. రూమ్ ఎందుకు? సారీ, ముహూర్తాలు పెట్టించేస్తా. డాడీ, ముహూర్తాలు పెట్టే ముందు నేను అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలి అంతే. అలాగే లాడ్జ్కి వెళ్ళండి అమ్మా. లాడ్జికా? మీరేం అపార్థం చేసుకోకండి అమ్మా, పెళ్లి కూతురు తండ్రి గారికి పేరున్న ఓ లాడ్జ్ ఉంది. పిల్ల వెయిట్ చేస్తుంది, వెళ్ళు బాబు. ఎందుకు మూస్తున్నారు? చెమటలు పడితే ఫ్యాన్ వేసుకోవచ్చు. ఏ ఏసీ లేదా? నీకు అంత సీన్ లేదు. అమ్మా, నీకు నేను నచ్చానా? అది మా అమ్మని అడగాలి. అయ్యో, ఆ తర్వాత అడుగుదాం. కానీ పెళ్ళికి ముందు, పెళ్ళికి ముందు, పెళ్ళికి ముందు గురించి నీ అభిప్రాయం చెప్పు. అసలు సెక్స్ అంటే ఏంటో చెప్పు. నీకు అస్సలు తెలీదా? సెక్స్ గురించి కొంచెం కూడా తెలీదు. నీలాంటి ఒక్కటో నెంబర్ కుర్రాడే నాకు కావాలి. అయ్ బాబాయ్, అసలు తెలీదంట. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఈ పెళ్లి కొడుకు నాకు బాగా నచ్చాడు. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా. అయ్ బాబాయ్, అది అమ్మా ఫాస్ట్ చేసుకున్న లైఫ్ వాల్టేర్ జంక్షన్, ప్రతి రాత్రి టెన్షన్. నేను వెళ్ళొస్తానే. దేవుడు దేవుడా. ఓహో, ఫాస్ట్ గా ఉండే అమ్మాయి అంటే నీకు నచ్చదన్నమాట. చెప్తా చెప్తా. నీకు ప్రాక్టికల్స్ లో ఎక్కువ మాట్లాడుతాను, అవతల క్లాస్ జరుగుతుంది, ఎవరు రాదు, కొంచెం అడ్జస్ట్. లెక్చరర్ గారు టాయిలెట్ లో కూర్చొని పట్టుకున్నారు. సారీ సారీ రామ్, నేను ఏదో ఆలోచిస్తూ జెంట్స్ టాయిలెట్ అనుకుని లోపలికి వెళ్ళాను అంతే. లేదు రామ్, కావాలని లేడీస్ టాయిలెట్ లోకి వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది రామ్, అమ్మాయి మాటలు నమ్మదు. షట్ అప్. ఏ అమ్మాయి తనకు తనకు నలుగురు అల్లరి కావాలని కోరుకోదు. ప్రొఫెసర్ అనే గౌరవంతో వదిలేస్తున్నాను, లేకపోతే ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వన్. ఇంకోసారి ఇలా జరిగిందో ఊరుకోను. హాయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నా తెలుసా? నన్ను ఎందుకు వెతకడం? కూర్చోండి. ఏమండి, మీకు అసలు వేరే పనే లేదా? జగదాంబ సెంటర్కి వెళ్ళండి. అక్కడ రకరకాల రంగురంగుల షర్ట్లు వేసుకుని, వింత వింత కలజోళ్ళు పెట్టుకుని బైకులు అట్టు ఇటు తిరుగుతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని పట్టుకోరాదు. ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. ఎందుకు భయపడుతున్నావు? నేను దయ్యంలా ఉన్నానా? నీకు ఇప్పుడు తెలుసుందా? నాకు ఎప్పుడో తెలుసు. అవును, ఈ రోజు నీకు వచ్చిన డౌట్ ఏంటి? డౌట్ ఒక అమ్మాయి ఫాస్ట్ గా ఉంటే నీకు నచ్చదు, స్లోగా ఉన్నా నచ్చదు, ఫాస్ట్ గా ఉన్నా నచ్చదు, స్లోగా ఉన్నా నచ్చదు, మరి ఎలా ఉండాలి అని నువ్వు అడుగుతున్నావా?
లేదు లేదు, మా ఫ్రెండ్ అడిగింది. అమ్మాయి అమ్మాయిలా ఉండాలి, అది నీలా ఉండాలి. నిజంగానా? ఏదో మాట వరుస కన్నాను, డ్రీమ్స్ కెళ్ళిపో మాకు. నువ్వు మాట వరుస కన్నా నీ మనసు నాకు తెలిసింది. జున్ను జున్నంతా
జున్ను జున్నంత జురుకుంట సత్యమామ కన్నె వెన్నంత దోచుకుంట ఒప్పుకోమ్మ జున్ను జున్నంత జురుకుంట సత్యమామ కన్నె వెన్నంత దోచుకుంట ఒప్పుకోమ్మ యువతకు హక్కులే కాదు వాటితో పాటు కొన్ని బాధ్యతలు ఉన్నాయని మర్చిపోతున్నారు నేను యువతను ఒక్కటే అడుగుతున్నాను కనిపించిన తల్లిదండ్రుల మరియు బంధుమిత్రుల కళ్లల్లో కన్నీళ్లు నింపి వాళ్ల హృదయాలలో ఆవేదన కలిగించటం న్యాయమా మీకు జన్మనిచ్చిన వాళ్లకి గర్వకారణం కావాలి కానీ గర్భశోకాన్ని మిగల్చకూడదు మీరు క్షణికావేశానికి లోనయ్యే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి తప్పకుండా మీ బాధ్యతలేమిటో మీకు గుర్తుకు వస్తాయి అయితే సృష్టిలో అందాలన్నీ కళ్లతో చూసి మనస్సుతో అనుభవించే అవకాశం ప్రాణికోటిలో ఒక్క మానవుడికి మాత్రమే ఉంది పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం సహజం కానీ జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించినప్పుడే ఆ జీవితానికో అర్థం ఉంటుంది అయితే తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా స్నేహితుల్లాగా మెలగాలి ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో వాళ్ళు నిర్భయంగా చర్చించగలగాలి పెద్దలు కేవలం ఆదర్శాలు వలించటం మాత్రమే కాదు స్వయంగా పిల్లలకు మార్గదర్శకం కావాలి ఓకే ఓకే తారక్ ఫోటో తప్పకుండా ప్రింట్ చేస్తాను సార్ నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ దేని గురించి అయ్యా నువ్వు మాట్లాడేది మన పేపర్ గురించి సార్ జిల్లాల నుంచి మండలాల నుంచి ఒకటే ఉత్తరాలు కాపీలు పెంచమని ఇది ఇలాగే కంటిన్యూ అవుతే స్టేట్లోనే కాదు దేశంలోనే మన పేపర్ నెంబర్ 1 అవుతుంది సార్ ఏడ్రా సర్క్యులేషన్ మేనేజరు ఏడా గుడ్ మార్నింగ్ సార్ ఏం పీకుతుండారా మీరంతా బయటికి పోతే అడుక్కు తిననీ కూడా శాతగారి మీకు వేలాది రూపాయలు జీతాలు ఇస్తంటే సర్క్యులేషన్ లో నంబర్ 1గా ఉన్న ఆకాశ గంగని పట్టాలనికి దోచేస్తాడారే దాని కారణం ఇంకా సార్ పుణ్యభూమి పత్రికలో ఆర్టికల్స్ రాసే తారక్ తారక్ అవును అతని మూలంగానే అది నెంబర్ 1 అయింది మన పత్రిక పడిపోయింది చూడు ఎంత లెక్క ఖర్చైనా సరే అర్జెంట్ గా వాడిని కొనేయండి అసలు అతను ఎవరో ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు సార్ ఏమడిగినా తెలియదంటారే గప్పునయ్యారా వాడు స్టూడెంట్స్ గురించి రాస్తాడంటే వాడు తప్పకుండా స్టూడెంట్ అయి ఉంటాడు మన రిపోర్టర్స్ అన్ని కాలేజీలకి స్టూడెంట్ వేషాలు వెళ్ళిపోండి వాడు ఎవడో యాడున్నాడో ఇతుకులాడండి వాడు సిక్కకుంటా నాకు కనిపించినారో చంపేచ్చా వెళ్ళండి సార్ నేను తారక్ ని తారక్ నువ్వా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం నీ ఆర్టికల్స్ కి పబ్లిక్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది థాంక్యూ సార్ ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే నెక్స్ట్ ఆర్టికల్ రెడీ అయింది పంపిస్తాను దాంతో పాటు నీ ఫోటో కూడా పంపించు నువ్వెవరో తెలుసుకోవాలని నీ అడ్రస్ చెప్పమని రీడర్స్ చంపేస్తున్నారు వద్దు సార్ నేనెవరో తెలియటం కంటే నా ఆశ నెరవేయటమే ముఖ్యం పబ్లిసిటీ వద్దని సింప్లిసిటీ కోరుకునే వ్యక్తిని నేనొక్కడే చూస్తున్నానయ్యా నేనెవరో తెలిస్తే నా లక్ష్యానికే దుర్దెబ్బ తగులుతుంది నేను అనుకున్నది సాధించే వరకు నా గురించి ఎవరికీ తెలియకూడదు ఇంతవరకు నీ ఆర్టికల్స్ వారానికి ఒక్కసారే ప్రింట్ చేశాను ఇక నుంచి పాఠకుల కోరిక మేరకు ప్రతిరోజు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వస్తాను నీకు తెలీదా ప్లీజ్ దయచేసి నన్ను వదిలే నా గతమంతా మర్చిపోదామని ఆ కాలేజ్ వదిలి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను కొత్త జీవితాన్ని మొదలుపెట్టి సంతోషంగా ఉండాలనుకున్నాను దాన్ని పాడు చేయొద్దు ప్లీజ్ గెటప్ మారగానే గతం మారిపోతుందా కాలేజీ మారినంత మాత్రాన నీ క్యారెక్టర్ మారిపోతుందా ఇద్దరం కలిసి ఇష్టం వచ్చినట్టు తిరిగాం మార్కెట్లోకి వచ్చిన డ్రగ్స్ అన్ని ఎంజాయ్ చేశాం హే అయినా నువ్వు ఇంత సడన్ గా మారిపోతే నేనేమైపోవాలి చెప్పు ఓకే 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 నువ్వు మారిపో కానీ నాకు మాత్రం డబ్బులు ఇస్తూనే ఉండాలి ఇచ్చేయమ్మా ఇచ్చే 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 నా దగ్గర లేవు లేవా దగదగా మెళ్ళో మెరుస్తున్నా చేయనుంది కదా అది ఇచ్చేయి క్యాష్ చేసుకుంటాను నేనివ్వను కళ్ళు మూసుకొని 3 అంకెలు లెక్క పెట్టేలోపు ఆ చైన్ నా చేతుల్లో ఉండాలి ఓకే 1 2 3 ట్రావెలింగ్ లో చైన్ ఏంటి ఇంత వెయిట్ అయ్యింది చైనే కాదురా చేతి దెబ్బ కూడా వెయిట్గానే ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి ఆడపిల్లంటే గూటి పిల్ల అనుకున్నారా ఆడబచ్చుల్ని గౌరవించడం అన్న సాంప్రదాయం అన్నా
అన్నగారు పుట్టిన నేల మీద పుట్టి ఓ ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేయడానికి సిగ్గుగా లేదు. ఎవడ్రా నువ్వు? తెలుసుకుంటే తేడాలు వస్తాయి. వెళ్ళు. వెళ్ళను. కొడతావా? ఇరగొడతా. చిన్నప్పుడు తల్లిపాలు తాగావా? తాగితే అవి కక్కేదా కొడతా. కొడతావా? అది చూసుకుందాం. చెప్పబోయా ఏం చేశాడు చెప్పు. సార్ వాడేం చెప్తాడు సార్? నేను చెప్తాను సార్. మాది గాయత్రి కాలేజ్ సార్. వీడు రోజు మా కాలేజీకి వచ్చి రోజుకు అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు సార్. ఇవాళ నా చెల్లెలు కాలేజీకి వస్తుంటే స్టూడెంట్స్ ముందు పైటలాగి 10 మందిలో పరువు తీశాడు సార్. ఎందుకు అలా చేసావని అడిగినందుకు అందరి ముందు చావబోతున్నాడు సార్. సార్ చెప్పండి సార్, ఇదే న్యాయమో చెప్పండి సార్, చెప్పండి సార్, మీరే చెప్పండి. ఏంట్రా వాడలా మాట్లాడుతుంటే ఊరుకుంటావే? నోరు తెరిచి మాట్లాడరా. మాట్లాడటం లేదంటే చేసిన తప్పు ఒప్పుకున్నట్లేగా? మీరే చెప్పండి సార్, వేరే కాలేజీ కుర్రాళ్ళు ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ అమ్మాయిని ఏడిపిస్తే మీరు వదిలేస్తారా? ఇప్పుడు వీడు నన్ను కొట్టాడని తెలిస్తే మా స్టూడెంట్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, గొడవలు చేస్తారు, రెచ్చిపోతారు, కొట్టుకుంటారు, పోలీసులు వస్తారు, ఫైరింగ్ చేస్తారు. ఆ తర్వాత మన కాలేజ్ ఫైనల్ గా మూతపడుతుంది. చాలు చాలే ఊరుకోవయ్యా, ఏది చెప్పినా బెల్ కొట్టినట్టు చెప్తావు. నో, అతను కరెక్ట్ గానే చెప్తున్నాడు. కాంట్రాక్ట్ తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే ఇలాగే ఉంటుంది. చూడు బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. నా స్టూడెంట్ చేసిన తప్పుకి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గా నేను సారీ చెప్తున్నాను. ఏంటి సార్ మీరు సారీ చెప్పేది? ఒక బజారు గుండాలా వాడు నన్ను తరిమి తరిమి కొడుతుంటే మీరు సారీతో సరిపెట్టేస్తారా? సార్, వీడు కొట్టింది నన్ను కాదు సార్, మా కాలేజీ ప్రిస్టేజ్ ని. ఇప్పుడే మా కాలేజీకి వెళ్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి సార్. నువ్వు ఉండు సార్, వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఈ విషయం చాలా దూరం వెళ్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకాలం ఇక్కడి నుంచి ఎంతో మందిని మంచి విద్యార్థులుగా బయటకు పంపించాను,
కానీ ఈరోజు నిన్ను ఒక రౌడీగా బయటకు పంపిస్తున్నందుకు బాధగా ఉంది. పరీక్ష తప్పితే గ్రేస్ మార్క్ లేసి పాస్ చేయొచ్చు, కానీ జీవితంలో తప్పు చేస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు. వెళ్ళు. చెప్పేది నీకు వినపట్టలేదా? వెళ్ళు. వెళ్ళవయ్యా. చూడు మిస్టర్, ఏ తల్లి కనబడ్డో తెలియదు, కానీ తప్పుడు మార్గంలో నడుస్తున్న మీలాంటి యువకులను మార్చాలని ఓ వ్యక్తి అజ్ఞాతంగా ఉంటూ యువత మీద ఆర్టికల్స్ రాస్తున్నాడు. అతని పేరేంటో తెలుసా? తెలియదు సార్. తెలుసుకో, తారక్. అతని ఆర్టికల్స్ చదివి జీవితాన్ని సరిదిద్దుకో. ఒక స్టూడెంట్గా కాకపోయినా కనీసం మనిషిగా బతుకుతాం. తీసుకో. అందరూ లోపలికెళ్ళండి. వెళ్ళండి. విద్యార్థిగా క్రమశిక్షణ మర్చిపోయి ఒక వీధి గుండెలా ప్రవర్తించిన డిగ్రీ స్టూడెంట్ రాముని ఈ కాలేజీ నుంచి డిబార్ చేయడమే కాకుండా మరే కాలేజీలో జాయిన్ కావడానికి వీలు లేకుండా కాలేజీ కమిటీ తీర్మానం చేసింది. జరిగిన గొడవకి కారణం నువ్వేనని నీ కన్నీళ్లే చెప్తున్నాయి. అతని మీద రామ్ ఎందుకు చేయి చేసుకున్నాడు? అసలు ఏం జరిగింది? నా కోసం అతను నిందను తల మీద వేసుకుంటే నేను మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటే నింద నిందగానే ఉండిపోతుంది. రామ్ దోషిగానే మిగిలిపోతాడు. పద, ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్దాం. మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఏమిటమ్మా? చెప్పు. జరిగిన దాంట్లో రామ్ తప్పేమీ లేదు సార్, తప్పంత నాది సార్. అలాగా? సార్, బాబు ప్రిన్సిపాల్గా నా 30 ఏళ్ళ సర్వీసులో ఆడపిల్లలను అలవాటు చేసిన స్టూడెంట్స్ని చూశాను, ప్రేమ పేరుతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్న స్టూడెంట్స్ని చూశాను. కానీ ఒక ఆడపిల్ల పరువు కాపాడటానికి ఏ శిక్షకైనా సిద్ధపడ్డ స్టూడెంట్ని నిన్నే చూస్తున్నానయ్యా. నిజం తిరిగి మేమంతా అపార్థం చేసుకున్నాం, కానీ నేను నిజంగా అర్థం చేసుకుంది వర్షేనయ్యా. తనే లేకపోతే ఓ నిర్దోషం శిక్షించిన పాపం నాకు చుట్టుకునేది. గుడ్ మార్నింగ్ సార్. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్లా ఉన్నాడురా. స్ట్రిక్టా కదా గుడ్డ, ఆడికి ఇస్తానుగా ఇప్పుడు జలక్. షట్ అప్. నా పేరు ఆంజనేయులు, నేను చాలా స్ట్రిక్ట్. ఇంజనాయిలా? ఏంట్రా చూస్తున్నావు? పోకుంది ఏమన్నా, కట్ చేస్తాను రావు. కొత్తగా వచ్చారు కాబట్టి నా గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. నేను రన్నింగ్ లో గోల్డ్ మెడలిస్ట్, హై జంప్ లో సిల్వర్ మెడల్, లాంగ్ జంప్ లో బ్రాంజ్ మెడల్, స్కిప్పింగ్ లో ఐరన్ మెడల్ సార్. అరే బడ్డు, స్కిప్పింగ్ ఆడపిల్లలు చేస్తారా? వీడికి చదివే రాదు, ఇంకా ఆటల గురించి ఏం తెలుసు సార్? నాకే కాజా ఇద్దాం అనుకున్నావు కదా, చూసావా నీకు ఎంత క్యాబేజీ ఇచ్చాను. ముందు ముందు చాలా ఇస్తాను రావు, బెండు తీస్తాను జాగ్రత్త. డియర్ స్టూడెంట్స్, ఎక్స్ట్రా లేకుండా అందరూ బుద్ధిగా బోసెక్కండి. గో 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 గో. ఎవరి గురించి వెతుకుతున్నారు? పిచ్చోడ, నీకు నాకు మనందరికి ఇంత అన్నం వండి పెట్టే సుందరమ్మ కోసం రా.
రెండు తీస్తా. కమ్ ఆన్ రై రై గో రై రై డోర్ తీన్ డోర్ వెనక ఎక్కలేదావు. ఆమె రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కదా, పరిగెత్తి వచ్చేయండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ బస్సు 20 నిమిషాలు మాత్రమే అవుతుంది. టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేయొచ్చు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగచ్చు, టీ తాగేవాళ్ళు టీ తాగచ్చు, మందు తాగేవాళ్ళు మందు తాగచ్చు అండి. విండు తీస్తాను రో, మందు గిందు చేస్తానే. దిగండి దిగండి సుందరమ్మ తప్ప అంతా దిగండి. ఆగరా తాగబోతుంది రోజా, ఇదేంట్రా వెరైటీగా ఉంది, వెళ్ళి చూసేద్దాం పద. నువ్వు వెళ్ళరా, నా కడుపులో టెన్షన్ టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? ఒక్క పెద్దేస్తే ఎవరి టెన్షన్ అయినా టెన్షన్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఓపెనింగ్ అంటే బారో బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నాను, ఏమిటిది? సో వాళ్ళు ఈ సెలబ్రేషన్ చేసుకోవడంలో న్యాయం ఉందనిపిస్తుంది సార్. ఏమిటి న్యాయం? ఎక్స్క్యూజ్ మీ బాబూరు, మా డే అంటే మీకు అంత లోకుగా ఉందా? వాలెంటైన్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే, ఫాదర్స్ డే. ఆగండి ఆగాను. ఆఖరికి మనమంతా భయపడే ఎయిడ్స్ కూడా ఒక డే ఉంది, దీనివల్ల గవర్నమెంట్కి అంత లాస్. మేమంతా ఒళ్ళు గొల్ల చేసుకొని గవర్నమెంట్కి ఇంత ఆదాయం ఇస్తుంటే మాకెందుకు ఒకరోజు కేటాయించలేదు? ఏమంటారు? అందుకని ఆ రోజు ఈ రోజు కావాలి. ఈ ప్రపంచంలో మందు లేకుండా ఏ పనైనా జరుగుతుందా? బోర్డర్లో సైనికులకు ఏమిస్తారు? క్రికెట్ మ్యాచ్ నెగ్గితే ఆరు నెలల చేతికి ఏమిస్తారు? చూడండి బాబు. ఏమిటయ్యా? పొద్దున్నే పెళ్ళకెళ్ళి ఇంటికి వచ్చేసరికి కుంటి చెల్లి, అవిటి తండ్రి, కళ్ళు లేని తల్లి, సాడిస్ట్ పిల్ల. మీరు ఏం చేస్తారు? ఓ పెగ్ మందేస్తాను. చూసారా బయటపడిపోయాడు? అందుకని ఈ డే మాకు కావాలి. ఏమంటా పగిడి? కరెక్ట్. Yeah.
డ్రెస్సింగ్ అయితే నీకు నేనే చున్నీ నోత, షాపింగ్ కెళ్తే నీ సన్నీ నోత, మోడలింగ్ చేస్తే నువ్వు కొడాకు నేను అవుతా. మీకు ఇదేం పిచ్చి పెసిడెంట్ బాబు? ఇది పిచ్చి కాదు, నా హాబీ. సర్లేండి, గజ్జికిలేని దొరదా ఈ చిగాడికి, ఎందుకని నాకెందుకులే. అదేదో నీ రోజు షూటింగ్ ఉందన్నారు, అది ఎప్పుడండి? కబురెడతలే, ఈ లోపల కంట తగ్గించి కత్తిలా తయారవు, ఒరిజినల్ మోడల్ లా ఉండాలి, తెలుసుదా? కొంప తీసి షూటింగ్ లో కూడా ఒరిజినల్ గా చేసేస్తారేంటి? అబ్బాయి గొద్దులే, మాయ బయట గోజమన్ రాపడ ఓల్డ్ మ్యాన్ ఎంట్రా కూస పిల్లి బిత్తర. అది కాదు మా యాని కెపాసిటీ గురించి చెప్తున్నా. వైజాగ్ నుంచి స్టూడెంట్లు వచ్చారు, కమ్యూనిటీ వాళ్ళ దగ్గర మీకోసం ఏం చేస్తున్నారు? నా బిగ్ శక్తి, నా బలమైన దంతాలకు రక్షణ కోల్గేట్. ఏమనుకోద్దు, మా పేషెంట్ గారికి కోదంత షూటింగ్ పిచ్. మస్తే మస్తే, పని మీద వచ్చారా? కాదు, బస్ మీద వచ్చామండి. కట్టింగ్ లో వద్దు, ఏం పని మీద వచ్చారో చెప్పండి. మేము పని మీద రాలేదండి, పని చేయడానికి వచ్చాం. మీ ఊళ్ళో రోడ్లు వేద్దామని. ఓహో, రోడ్లు వేయడానికి వచ్చారా? సభ్యులో మట్టి పట్టేసిన బాణలా ఉన్నావు, నువ్వే వేస్తావు రోడ్డు. ఇదిగో బెడ్డెట్టి కొట్టానంటే హెడ్ బొక్కడిపోద్ది, వీళ్ళందరికీ నేనే హెడ్. హెడ్డా? హెడ్డే కాదు, ఓరి స్వామి, నేను చెప్పేది నిజం. నేను ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఇన్స్ట్రక్టర్ని, వీళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్. మేము మీ ఊళ్ళో శ్రమదానం చేద్దామని వచ్చాం. మాయా మాయా, హెళ్ళలోపు గర్భధనాలు చేస్తారేమో. వాళ్ళకి ఆ ఛాన్స్ నేను ఇవ్వను. వెళ్ళి కమ్యూనిటీ హాల్ తలుపుతాయి, వెళ్ళండి వెళ్ళండి. రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి.
నేను లొకేషన్ చూసి వస్తాను. నేను తీయబోయే నిరో షూటింగ్ కి హీరోయిన్ దొరికింది. నువ్వు నాకు నచ్చావు. ఎంత ఖర్చైనా సరే నా హీరోయిన్ నువ్వే. నువ్వే అబ్బో. నీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇదిగో క్యాంప్ క్వశ్చనర్లు అంత పని చేస్తున్నారు కదా, ఎందుకు నా వెనక తిరుగుతావు? ఏదో పని చూడు. ఓకే, నేను పని చేయాలంటే నువ్వు నాతో మాట్లాడాలి. సరే, నువ్వు చెప్పేది నేను వినాలంటే నేను చెప్పేది నువ్వు చేయాలి. అలాగే చెప్పు చెప్పు. అక్కడ చెట్టు కనిపిస్తుందా? అవును. ఆ చెట్టు కిందకి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, అక్కడ నుంచి కదలకుండా ఇప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు కూర్చోవాలి. ఓకే, కూర్చుంటాను. అయితే నన్ను లవ్ చేస్తావా? ముందు నువ్వు వెళ్ళి కూర్చో, తర్వాత చెప్తా. అప్పుడు లవ్ చేస్తావా? చేస్తా, ముందు నువ్వు వెళ్ళు. Yes. హలో. ఏంటి? విత్ వన్ మోర్ కండిషన్. ఇక్కడ ఏం జరుగుతున్నా నువ్వు పట్టించుకోకూడదు. అక్కడ నుంచి ఇంచి కదిలినా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమించను. ఓకే ఓకే. వర్ష, నేను పెట్టిన పందేళ్ళు ఓడిపోయానని ఫీల్ అవుతున్నావా? ఒక మూగుజీవి ప్రాణం కాపాడటం కోసం నీ ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు అనుకున్నావే. యు ఆర్ రియలీ గ్రేట్. నువ్వు గెలిచావు వర్ష, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ లవ్ యూ వర్ష.
మండే మధువులిక మండే తగవులిక ట్యూస్డే అన్నాడే చిన్నోడే నీడే వదలడు ఎవ్రీడే ఆటాడుకుంటే హాయ్ హాయ్ డే వెంటాడుకుంటే బచ్చబచ్చడే పురించుకుంటే ఉత్త ఉత్తడే బుద్ధించుకుంటే మత్తు మత్తుడే కుంటూ పండే పండించుకుంటే ఫండే మ్యాచు అయ్యాను అంటూ మ్యాచు ఆరంభం అంటూ క్యాచు పట్టేసుకుంటే వండే చెయ్యి కలిపి చువళ్ళు కొరికి చిలిపి కథ చెబితే చిల్డ్రన్స్ డే మదనుడేమో మనకు గురువై మధురిమలు నేర్పితే టీచర్స్ డే అట్టాడుకుంటే హాయ్ హాయ్ డే వెటాడుకుంటే బిచ్చ బిచ్చడే గురించుకుంటే ఉత్త ఉత్తడే బుద్ధించుకుంటే మత్తు మత్తుడే ఆడుకుంటే హాయ్ హాయ్ డే వెటాడుకుంటే బచ్చబచ్చడే ఊరించుకుంటే ఉత్త ఉత్తడే ముద్దించుకుంటే మత్త మత్తుడే కొచ్చి చాలా కవింతరెత్తి భాగం పంచి వక్కుంటే బ్యాడ్డే పెట్ట పక్కకొచ్చి పట్ట పగాలు తెంపి గుట్టే వేసుకుంటే గుట్టే ప్రేమ జెండా ఎగర వేస్తే ప్రతి నెల 15th ఫ్రీడమ్ డే ఆటాడుకుంటే హాయ్ హాయ్ డే వెటాడుకుంటే బచ్చబచ్చడే ఊరించుకుంటే ఉత్త ఉత్తడే ముద్దించుకుంటే మత్త మత్తుడే ఆడుకుంటే హాయ్ హాయ్ డే వెటాడుకుంటే బచ్చబచ్చడే ఊరించుకుంటే ఉత్త ఉత్తడే ముద్దించుకుంటే మత్త మత్తుడే రండి రండి ఆకాశగంగ ఎడిటర్ గారు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం ఇంతకి ఏం పని మీద వచ్చారు తారక్ ఎవడు యాడుంటాడు నాకు తెలియదండి తారక్ ఎవడు యాడుంటాడు నాకు నిజంగా తెలియదు సార్ ఇప్పుడు నువ్వు చెప్పకుంటే రేపు పొద్దుగల పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ఏం పడతాదో తెలుసునా బెంగాల్ని సంపేసి తలుగుడుక పొడుచుకొని సచ్చినేటి పుణ్యభూమి సబ్ ఎడిటర్ అని కాకుంటే మీరు సచ్చే ముందు మీకు చిన్న బోనస్ ఇస్తాడ మీ పెండ్లాన్ని మా వాళ్ళు మరమగం చేస్తారు చెప్తాను ప్రస్తుతం తారక్ వైజాగ్ లో ఉన్నాడు కానీ ఏ కాలేజీలో చదువుతున్నాడో తెలియదు బజ్జీ బలి ఉందరా హాయ్ రామ్ హాయ్ నీకు గుడ్ న్యూస్ ఏంటది తారక్ అనే జర్నలిస్ట్ ఎవరో అందరికి తెలిసిపోయింది అతన్ని చూస్తావా తప్పకుండా వెళ్దామా ష్యూర్ తారకే నేను నేనే తారక్ ఇట్స్ ఓకే గర్ల్స్ మీరు ఇలా రెచ్చిపోతారనే ఇండో నుంచి నేను సీక్రెట్గా తారక్ పేరు మీద ఆర్టికల్స్ రాశాను రాస్తున్నాను రాయబోతున్నాను అతనే తారక్ హే యునో గర్ల్స్ నాకు పబ్లిసిటీ అంటే అసలు ఇష్టం ఉండదు లో ప్రొఫైల్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు ఆఫ్ కోర్స్ గొప్పవారందరూ అంతే అనుకో కానీ ఇప్పుడు ఎందుకు రివీల్ అయినా తెలుసా ఎందుకు ఎందుకు నీకోసం
నీకోసం, మీకోసమే. ఎస్, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు అందరు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు కదా, చివరిగా మీకు తీపి గుర్తు మిగిల్చాలనే ఇప్పుడే నేను బయటపడ్డా. హాయ్ రామ్. హలో. అంతెందుకు, ఆఖరికి నా రూమ్మేట్ కూడా ఈ విషయం నేను చెప్పలేదు. సారీ రా, నువ్వేం ఫీల్ అవద్దు, నేనే తారా. బడే దేశంలో చోట చోట బాగా అవుతాయి. యాక్చువల్లీ నేను ఆర్టికల్ సైడ్ ఎక్స్పెషన్ అంటే మీరే గర్ల్స్. రే, ఒక్కడు ఒక్కడైనా ఆ తారక్ గారిని జడగారి పెట్టాడా? సార్, తారక్ వచ్చాడు సార్. తారక్ వచ్చాడా? పిలుసు పిలుసు, రమ్మను రా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆకాశ గంగా ఎడిటర్ జేపీ గారు. తారక్, వెల్కమ్ తారక్. ఇట్స్ ఓకే. సి, ఈ తారక్ టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. అంత దూరం నుంచి నన్ను ఎందుకు పిలిపించారు చెప్తారా? నువ్వేదో యూత్ మీద ఎట్లెట్లనో ఎట్లెట్లనో రాస్తానే వాటనే ఆర్టికల్స్. నా గురించి నాలుగు రాసేసావా? నాలుగేంటి, అరగంటలో 60 రాద్దాం. బట్ ఈ తారక్ ఏదైనా ఫ్రీగా చేసి అలవాట్లేదు. ఏం కావాలో చెప్పు. నాకు మరీ అంత దురాశ లేదు. అక్షరానికి ఒక రూపాయి చొప్పున ఇస్తే చాలు, ఐ కెన్ ఎడ్జస్ట్. నువ్వు రాసేదంతా నా పత్రిక సర్క్యులేషన్ పెరిగింది అనుకో, అక్షరానికి వందిస్తా. ఓకే, అదిరిపోయి ఆర్టికల్ రాస్తా. పెన్. దూకాకు, కాళ్ళు ఇరుగుతాయి. దూకను. ఏమిరా, అయిందా? అయింది సార్, ఒక్క నిమిషం వస్తాను. ఏం తారక్ బాబు, రాసినావా? ఎరగదీశాను సార్. చదువు. ఓకే సార్. నా దేశము భారతదేశము, నేను భారతీయుణ్ణి, భారతీయులందరూ నా సహోదరులు. నా దేశము నేను ప్రేమించుచున్నాను. నా దేశములో గంగా, యమున, గోదావరి వంటి గొప్ప నదులు ప్రవహించుచున్నవి. ఇక్కడ గంగా నది ఎంతో పవిత్రమైనది. ఇది శివుడి తలమించిలా వచ్చే భూమి మీద పడి ఇక్కడ మనుషులు దీన్ని పవిత్రమైన నీరుగా భావించుచున్నారు. ఈ యొక్క నీరు ఇది చాలా సార్. ఇంకేమన్నా రాయమంటారా? ఏమిరా, నువ్వు ఫస్ట్ క్లాస్ గా రాస్తావు అన్నారు, ఫస్ట్ క్లాస్ కూడా రాసినట్టు రాస్తావు. కరెక్ట్ గా కనిపెట్టారు సార్. సార్, ఇది చాలా తక్కువ సార్, లోపల ఇంకా చాలా ఉంది సార్. అవులే, కక్కిస్తా. అవునా, నీ కళ్ళకి నేను ఎట్లా కనిపిస్తాను? కొంచెం ఎత్తుగా, కొంచెం లావుగా కనిపిస్తాను. బాగా ఎత్తుగా, బాగా లావుగా కనిపిస్తాను సార్. సార్, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం కూడా సార్. నా పని అయిపోయింది, నా పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా. పేమెంట్? అవును సార్. రే, ఈయనకి పేమెంట్ ఇచ్చి పంపించండి సార్. మీ చేతుల మీదుగా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. పేమెంట్ ఇయ్యాల? అవురా, నేను పేమెంట్ ఇచ్చి నా చేతులతో శనాదినాలయ్యింది. ఏమిరా, ఇంటి మధ్యలోకి వచ్చినావు? ఎవడురా నువ్వు? ఎవడరా నువ్వు? ఎందుకలా అరుస్తావు? ఉండను మన నిద్రమేగా, మెల్లిగా మాట్లాడు. అసలు ఎవరప్ప నువ్వు? ఇది ఇది న్యాయం. ఇలా అడుగు చెప్తాను, నువ్వు ఎవరి కోసం అయితే వెతుకుతున్నావో ఆ తారకు నేనే. నువ్వా? నేనే. తారకు? ఏ, నన్ను చూడగానే గుండె జారిపోయిందా? కలవలోనే అనుకున్నా, కళ్ళల్లో కూడా పవర్ ఉందే. మా బ్లడ్డే అలాంటిది, మ్యాటర్ ఏంటో చెప్పు. నేను కూడా అంతే, నాది కూడా సేమ్ క్యారెక్టర్. అందుకే పొట్టేగా, నువ్వంటే నాకు చాలా ఇష్టము. నువ్వెంత కావాలంటే లెక్క అంత ఇస్తా, కావాలంటే నా పత్రికలో షేర్ గుడుక రాసిస్తా. అయితే నువ్వు నా పత్రికలోనే రాయల్లా. డబ్బాస్ చూపించగానే సరే అంటానికి, నేను రోజుకో పార్టీ మార్చే రాజకీయ నాయకుని కాదు, తూటుకో పాట పాడే నీలాంటి ఎడిటర్ని కాదు, యూత్ని, ఆసియానికి ప్రాణం పోసే జర్నలిస్ట్ని కొంటానికి నీ దగ్గర కోట్లున్నా, అమ్ముడు పోవటానికి నేను సిద్ధంగా లేను. వస్తా. నువ్విప్పుడు మా పద్మవ్యూహంలోకి వచ్చినావు పొట్టేగా. నేను కనుబొమ్మ ఎగరేసినానంటే వీటికి ముక్కలు ముక్కలుగా నరికేస్తారు మా వాళ్ళు. ఈ పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను ద్వాపర యుగంలో పుట్టిన అభిమన్యుని కాదు, శ్రీరాముడు అంశలో పుట్టిన తారక రాముని. చూడు, నువ్వు, నీ వాళ్ళు, నీ ఎత్తులు, వాళ్ళ కత్తులు,
నన్నేం పీకలేవు. ఏరా, నా ఇంటికి వచ్చి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావే? నీ ఇంటికే కాదు, యోలాంధ్రాలు ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఏ టైంలో కలవమన కలుస్తా. పిచ్చి కుక్కని కొట్టినట్టు తరిమి తరిమి కొడతా. నాకు పేపర్లు ఆర్టికల్స్ రాయటమే కాదు, పేగులు తీసి ఆరేయటం కూడా తెలుసు. ఏందన్నా వదిలేసావు? నువ్వు మూసావా? వాడు జర్నలిస్టురా, వాని వెనకాల యూత్ ఉండాలి. వాడిని గనక ఏమైనా చేసినామా మనల్ని పిండి లేపుతారు. మీరు ఫోన్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉందండి. నెక్స్ట్ ఇష్యూలో ఒక అద్భుతమైన మ్యాటర్ రాబోతుంది, తప్పకుండా చదవండి. ఉంటాను. హాయ్ డాడీ. అరే రహమ్మా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. హలో, ఎవరు? రంగనాథం గారా? బాగున్నారా? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం 6 గంటలకు. ఓకే ఓకే. ఎక్కడికి మనం వెళ్తున్నావు? ఆగు. లేకపోతే ఏంటి డాడీ, అసలు మీరు వైజాగ్ ఎందుకు వచ్చారు? నిన్ను చూడడానికి. మాట్లాడడానికి కదా? కాదమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి? కొంపతీసి వైజాగ్ లో కొత్త ఎడిషన్ స్టార్ట్ చేస్తున్నారా? ఎడిషన్ లేదు, ఏమీ లేదు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. వద్దు డాడీ, నా పెళ్లి గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించకండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. థాంక్ యూ సార్. ఎస్ సార్. నేను జర్నలిస్ట్ ని జగదీష్ ప్రసాద్ గారిని కలవాలి. మళ్ళీ ఫోనా? అదేమిటమ్మా? దేవుడు నాకు చాలా అన్యాయం చేశారు డాడీ. నన్ను మీ కూతుర్లా కాకుండా ఫోన్ గా పుట్టించినా బాగుండేది. 24 అవర్స్ నాతో మాట్లాడుతూ ఉండేవాడివి. హలో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు జర్నలిస్ట్ అంట సార్ని కలవాలని వచ్చారు. జస్ట్ మినిట్ డాడీ, ఎవరు జర్నలిస్ట్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు. పంపించమని చెప్పమ్మా. ఆ, రూమ్ కి పంపించండి. ఓకే మ్యామ్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాడీ. నేను ఇక్కడ మీ పని చెడగొట్టినందుకు నాకు కాలేజీకి టైం అయింది, నేను వెళ్తాను. అలాగేనమ్మా, ఈవినింగ్ వస్తారా? Come in, sir. Come in. Congratulations, Mr. Tarak. నీ ఎక్స్పెరిమెంట్ బాగా పనిచేసింది. నువ్వు రాసిన ఆర్టికల్ చదివిన రీడర్స్ ఎంతో మంది ఆఫీసుకు ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేస్తున్నారు. అదర్ పేపర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారయ్యా. ఈ క్రెడిట్ అంతా నీదే. ఆకాశాన్ని తాకాలని గాలి పెట్టనుకున్నా, ఎగరడానికి దారం లేకపోతే దాని ఆశ నెరవేరేది కదా సార్. అలాగే మీ ఎంకరేజ్మెంట్ లేకపోయి ఉంటే నా లక్ష్యం కూడా నెరవేరేది కాదు. అవును సార్. సడన్గా వైజాగ్ వచ్చారు, ఏమైనా ప్రొఫెషనల్ పనా? పర్సనల్ పని మీదే వచ్చాను. మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, కుర్రాడు స్టేట్స్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదామని వచ్చాను. అరే, మీకు అమ్మాయి ఉందా? చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. నీకు మరో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? మా అమ్మాయి చదివేది కూడా మీ కాలేజీలోనే. మా కాలేజా? పేరేం సార్? వర్ష. నిజానికి వర్ష నా కూతురు కాదు, మా అన్నయ్య కూతురు. మా అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోతే తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. తనకు ఈ విషయాలు ఏమీ తెలీదు. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా నేను కాదనలేదు. ఎక్కడ చదువుకుంటావమ్మా అని అడిగాను. వైజాగ్లో చదువుకుంటాను ఉంది. ఇక్కడ జాయిన్ చేశాను. డిగ్రీ వచ్చాక ఒక గొప్పింటి కోడల్ని చేసి పంపిస్తే మా అన్నయ్య వదినల ఆత్మలు శాంతిస్తాయి. హే రామ్. హాయ్. లైబ్రరీకి వెళ్దాంరా. నేను క్యాంటీన్కి వెళ్తున్నాను. ఏ రామ్ వస్తున్నాడు, నేను వెళ్తాను. ఏ రామ్, నీతో మాట్లాడాలి. క్యాంటీన్కి వెళ్దామా? లైబ్రరీకి వెళ్తున్నాను. లైబ్రరీలో అయితే మాట్లాడటానికి కుదరదు. మాట్లాడకూడదనే లైబ్రరీకి వెళ్తున్నాను. ఏమైంది? రే, నువ్వు తమాషాలు చేస్తావు కావాలని చేస్తావు తెలియట్లేరా? నీ బిహేవియర్ వల్ల వర్షం ఫీల్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తావు చెప్పరా. నేను చేయటం ఏంట్రా? కాలేజ్ లైఫ్ ఇదంతా కామనే. కంపెనీ కోసం ఒక అమ్మాయిని పరిచయం చేసుకుంటాం, ఆ అమ్మాయితో కొన్నేళ్ళు సరదాగా తిరుగుతాం. ఇప్పుడు ఈ కాలేజ్ అయిపోయిన వెంటనే వేరే కాలేజ్లో చేరతాం, అక్కడ ఇంకొక అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయితో కొన్నేళ్ళు తిరుగుతాం. ఇదంతా మావులేరా? ఎప్పుడు ఒక్కరే అయితే లైఫ్లో చేంజ్ ఉండదురా. అంటే నువ్వు వర్షాన్ని ప్రేమించట్లేదా? ప్రేమ తొక్క, ఏదో అందంగా ఉందని చెప్పి సరదాగా తిరిగాను, ఇప్పుడు విరక్తొచ్చి నొదిలేశాను.
ఇదంతా ప్రేమంటే తప్పురా నాన్న. ఏమో నాకేం అర్థం కావట్లేరా. నీకు అర్థం కాదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. వెళ్దామా పద. నిన్నెంతగానో నమ్మాను, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నీ వల్ల ఇప్పుడు నా కడుపులో నీ రూపం పెరుగుతోంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అందరూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారని నిన్ను పెళ్లి చేసుకుని జీవితంతో నన్ను చావమంటావా? అయినా నేను పెళ్లి చేసుకుంటూ మొదలు పెడితే రోజుకో దాన్ని చేసుకోవాలి. ఎంతమందిని చేసుకోమంటావు? అందులో నువ్వు ఎన్నో దానివి. అంటే నన్ను కూడా అందరిలోనే చూసావా? ఎస్, నా దృష్టిలో నీలాంటి వాళ్ళు వాడుకుని పారేసే డిస్పోజబుల్స్. మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి? ఇట్ ఈస్ అన్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. అయినా నా వల్ల కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటి? నీచురా, అసలు మనిషివా పశువా? చూడు, నేను మనిషిని కానీ నువ్వు మాత్రం పశువులా ప్రవర్తించు. డబ్బులు ఇస్తాను, వెళ్ళి అబార్షన్ చేయించు. కాదని అల్లరి చేసావో నీ జీవితం అలా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో తొందర పట్టమే తప్పు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను సమస్యలకు భయపడి పారిపోయి పిరికిదాన్ని కాదు. తారక్ ఆర్టికల్స్ చదివి ఇన్స్పైర్ అయిందాన్ని, వాడంతా చూడకుండా వదిలిపెట్టను. వెరీ గుడ్. నీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి వాళ్ళకి అన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పద. ఏమి ఏమైనా చెప్పిందా చెప్తావు? సెల్లను పెట్టే. ఎక్స్క్యూజ్ మీ సార్, తారక్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఏమది? వైజాగ్ లో రేపు ఏజియన్ కాలేజ్ లో ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ తారక్ ఉంటాడు సార్. చూసి వాని కంటి రెప్ప గుడుక తెలియకుండా వాని చంపేయండి. నీరు గుడికొస్తా. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన ముఖ్య అతిథి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా ప్రిన్సిపాల్ గారికి, విద్యార్థిని విద్యార్థులైన మీ అందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లెక్చరర్ రవిప్రసాద్ గారి గురించి మాట్లాడటానికి ముందుగా నా బాల్యంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన గురించి మీ అందరికీ తెలియజేస్తాను. మాది సామాన్యమైన ఒక రైతు కుటుంబం. నేను 8వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాను. మా నాన్న నన్ను పిలిచి, ఒరే వెధవా, నీకు చదువు అవ్వదు, వెళ్ళి గొడ్లు కాసుకోరా అని చెప్పి తిట్టాడు. ఆ బాధతో నేను 2 రోజులు ఏడుస్తూ కూర్చున్నాను. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. సత్య సాధించేదే ఉందని ఆలోచించి మా నాన్న దగ్గరికి ధైర్యంగా వెళ్ళి, నాన్న నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, ఈసారి కూడా నేను ఫెయిల్ అయితే నువ్వు చెప్పినట్టుగానే గొడ్లు కాస్తానని చెప్పి ఆయన అర్థించాను. ఆయన సరేనని చెప్పి నన్ను స్కూల్లో చేర్పించాడు. ఆ రోజు నుంచి పట్టుదలతో, ఒక లక్ష్యంతో, అపజయం అనేదే లేకుండా అంచెలంచెలుగా సమాజంలో ఈ స్థాయికి ఎదగగలిగాను. ఆ రోజున ఆ క్షణికావేశానికి నేను లోనయ్యి ఉంటే ఈ రోజున మీ ముందు ఒక ముఖ్య అతిథిగా ఇలా నిలబడి ఉండగలిగుండేవాడే కాదు. ఈనాటి యువతలో ఆత్మస్థైర్యం, పట్టుదల, ఓర్పు ఇలాంటివన్నీ కూడా నశించి ఈ చిన్న చిన్న విషయాలే జీవితం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరీక్షలు, చదువులు, ర్యాంకులు, ప్రేమలు ఇవే జీవితం కాదు. జీవితం ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరూ ఆశతో జీవించాలి, అనుకున్నది సాధించాలి. ఇవన్నీ నా మాటలు కావు. పుణ్యభూమి అనే పత్రికలో యువత మీద ఆర్టికల్స్ రాస్తున్న తారక్ అనే ఒక ప్రముఖ జర్నలిస్టు రాసిన మాటలు. అతను నాకంటే చిన్నవాడో పెద్దవాడో నాకైతే తెలియదు, కానీ అతనిలో ఉన్న మేధస్సుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే లెక్చరర్ రవిప్రసాద్ గారు కూడా తను అనుకున్నది సాధించడం కోసం పెళ్లిని కూడా త్యాగం చేసి ఎంతో కష్టపడి డాక్టరేట్ సంపాదించారని విన్నాను. ఎవరమ్మా నువ్వు? సార్, అతను మీరనుకునేంత మంచివాడు కాదు సార్. లెక్చరర్ రవిప్రసాద్ పెళ్లిని త్యాగం చేశాడే గానీ ఆడదాని వల్ల కలిగే సుఖాన్ని త్యాగం చేయలేదు సార్. ఏమిటమ్మా ఏమిటం అనేది? నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడు సార్. ఇప్పుడు నేను గర్భవతిని సార్. ఈ నయ్యమంచి కూడా డబ్బులు ఇస్తాను.
తను అపార్షన్ చేయించుకోమన్నాడు. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్, ప్లీజ్. నో, ఈ అమ్మాయి చెప్తుందంతా అబద్ధం. ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుని చెప్పినంత మాత్రం నిజమైపోతుందా? అయినా మా ఇద్దరికి సంబంధం ఉందని ఒక్కళ్ళని ఒక్కళ్ళని సాక్ష్యం చెప్పమనండి. చెప్పనండి సార్. నేను చెప్తాను సార్, ఈ అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. 10 మంది ముందు న్యాయం జరుగుతుందని ఈ అమ్మాయిని నేనే నిజం చెప్పన్నాను. వెరీ గుడ్. ఆ రోజు తన కాలేజ్ నుండి సస్పెండ్ అవడానికి నేనే కారణం అని కక్ష కట్టి తనకి అమ్మాయికి ఉన్న లింక్ని నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. నో, అబద్ధం. ఏది అబద్ధం? నువ్వు బీటెక్ చదివి ఇంజనీర్ అయింది అబద్ధమా? గోల్డ్ మెడల్ తీసుకుంది అబద్ధమా? లేదా మళ్ళీ ఈ కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్గా చేరటం అబద్ధమా? కావలసిన చూడండి సార్, ఇతని ప్రవర్తన మీద అనుమానం వచ్చి పూర్తి వివరాలు సేకరించాను. చూడండి సార్, చూడండి. ఆల్రెడీ ఇంజనీరింగ్ పాస్ అయ్యి నువ్వు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తో మళ్ళీ డిగ్రీలో ఇంజనీరావు. అలా అడగండి సార్. ఏంటి సార్ అడిగేది? అమ్మాయిని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయడానికి వచ్చిన హోమనైజర్ అయి ఉంటాడు. నో, నేను అలాంటి వాడిని కాదు. ఏం కాదు, ఈ సర్టిఫికేట్ నీది కాదా? ఇందులో ఉన్న పేరు నీది కాదా? అది కాదు వర్షా. లెక్చరర్ గారు చెప్పింది నిజమే సార్. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది సార్. నేను కూడా అతన్ని ప్రేమించి మోసపోయాను సార్. వర్షా, యు చీ. చూసారా సార్, చూసారా? ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని వాడుకున్నాడు, ఇప్పుడు అమ్మాయితో ఆడుకుందాం ట్రై చేశాడు, కుదరలేదు. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి వాడిని మాటలు చెప్పి బయటికి పంపిస్తారో లేదా రాళ్లతో కొట్టి తరుగుతారో మీరే డిసైడ్ చేయండి. ఆగండి, అసలు జరిగింది ఏంటో నేను చెప్తాను. ప్లీజ్ సార్, నేను బీటెక్ గోల్డ్ మెడల్ స్టూడెంట్ అన్నది నిజమే. అంతేకాదు, ఇంతకుముందు చీఫ్ గెస్ట్ గారు గొప్పగా పొగిన్న తారక్ అనే జర్నలిస్ట్ని కూడా నేను. అసలు నేను డిగ్రీలు ఎందుకు చేరాను, నా ఆశయం ఏంటో మీ అందరికీ చెప్తాను. కస్తూరమ్మ పాస్ అయింది. రాయుడి గారు అమ్మాయి కస్తూరమ్మ ఎంసెట్ పాస్ అయింది. రాయుడి గారి ఇంట్లో ధాన్యం బట్టలో పంచుతున్నారు, అందరూ రండి. వానలు పడక పంటలు పండని సంవత్సరం అన్నా ఉందేమో కానీ మీరు వడ్ల బస్తా పంచని సంవత్సరం లేదు రైడి గారు. కూతురు పాస్ అయిన ప్రతిసారి పేదాళ్ళకి ధాన్యం వస్త్రాలు పంచుతున్నారు. మేము పంచిపెడుతున్నది ధాన్యం వస్త్రాలు కాదయ్యా, మా సంతోషాన్ని పంచిపెడుతున్నాం. రైడి గారు, మీరు చాలా అదృష్టవంతులండి. కొడుకేమో ఇంజనీరు, కూతురేమో డాక్టరు. అయితే కస్తూరమ్మా, ఆసుపత్రి ఎప్పుడు పెడతావమ్మా? అయ్యో, నేను ఇంకా డాక్టర్ అవ్వలేదు, ఇప్పుడే ఎంసెట్ పాస్ అయ్యానవ్వా. ఓహో, మా కస్తూరి డాక్టర్ అవ్వాలంటే ఇంకా 5 సంవత్సరాలు పడుతుందే గంగమ్మ. అమ్మో, 5 ఏళ్ళా, అప్పుడు కొంటానో పోతానో. నువ్వు పోవడమా? నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు అంటూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. నీ ఆయుష్ చాలా గట్టిదే. అమ్మాయి, నువ్వు డాక్టర్ అయితే ఆసుపత్రి మన ఊళ్ళోనే పెట్టాలా? అలాగే తాతయ్య. బాగా చదువు అమ్మ. ఇవన్నీ లోపల పెట్టండి రా. నాన్న అన్ని వచ్చాడు. సర్లే, నువ్వే ఉంచుకో, నాకేం వద్దు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తా. ఇప్పుడు కలుతారు.
స్టెతిస్కోప్. థాంక్స్ అన్నయ్య. మెడలో వేసుకుంటాం కాదు, గుండె ఎలా కొట్టుకుంటుందో చూడాలి. ఏమంటుంది? చెప్తా చెప్తా. నాకు చూడవా అమ్మా. మరి నా గుండె ఏమంటుంది? పేషెన్స్ అన్నాక కొంచెం వెయిట్ చేయాలి. ఓ అలాగే డాక్టర్ గారు. లబ్డబ్ లబ్డబ్ అంటుందా? జరగరా. మరి ఏమంటుంది? ఇద్దరి గుండెలు కస్తూరి కస్తూరి అంటున్నాయి. నువ్వు మా ఆశే కదమ్మా, మా శ్వాసం కూడా. మా కస్తూరి డాక్టర్ అవ్వాలంటే ఇంకా 5 సంవత్సరాలు పడుతుందే గంగమ్మ. అమ్మో 5 ఏళ్ళ. కస్తూరి అమ్మా, కస్తూరి కస్తూరి, ఏమైందమ్మా? 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా ఉండాలంటే బాధగా ఉందానా? ఇంతేనా? ఎందుకంత బాధపడతావు? 4 సంవత్సరాలు నేను దూరంగా ఉండి ఇంజనీరింగ్ చదవాలా? ఒరేయ్, నువ్వు మగపిల్లాడివరా, అది ఇంతవరకు ఒక్కత్తి ఎక్కడికి వెళ్లేదు. బడికెళ్తే నాన్నగారు, గుడికెళ్తే నేను తోడుగా వెళ్లేవాళ్ళం. పెళ్ళైన తర్వాత అత్తారింటి కూడా తోడెళ్తారా ఏంటి? అంత కర్మ మాకేం పట్టలేదు. కావాలంటే ఇల్లరి కాళ్ళున్నే ఇంటికి తెచ్చుకుంటాం, నీకేంటంట? చూడమ్మా, నిన్ను వదిలిపెట్టి మేము మాత్రం ఎలా ఉండగలం? మేము కూడా నీతో పాటే సిటీకి వచ్చేస్తాం. నీ డాక్టర్ కోర్సు పూర్తయ్యే వరకు అందరం కలిసే ఉందాం, సరేనా? నాన్న అంతగా చెప్తున్నా ఇంకా ఫేస్ ఏంటే? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ లా. నవ్వమ్మా తల్లి. కాటలాడాలి కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి. పువ్వల్లే నవ్వుకుంటూ ఈ నేలని ఏలవే, గువ్వల్లే రివ్వుమంటూ ఆనింగిని చేరవే. ఈ కళ్ళు నీవులేమా, కన్నీళ్ళు న్యాయమేనా? అలకలు ఏలారా చిలకాటలాడాలి, కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి. మరిల్లు మనకిచ్చే మనసు మమత కలబోసే, మమకారాలే ముడివేసే. ఇంటి రంగులే వేయ హరివిల్లు తుంచుకుని వచ్చే, పించం బిబ్బెను నెమలమ్మ ధన్యం ఆయను తన జన్మ. మన తోట విరిసిన పూలన్నీ అవి నేల రాలుటే మరిచే, మన ఇంట కురిసెలే ప్రేమంత ఇది స్వర్గశాలనే మించే. అది చూసి ఆ దేవతలు అమృతమే చేదంటారు. మన ఇంటికి రావాలంటూ దివి నుంచి దిగి వస్తారు. ఇటువంటి ఇల్లు మించి ఇలపైన లేదులేమా? అలకలు ఏలారా చిలకాటలాడాలి, కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి.
జల్లు చూపెడదా మదిలో మెదిలే కలలింకా నిజమే చేద్దాం మనమింకా చంద్రవంకనే తెద్దాం మన వాగు వంకలో వేద్దాం స్నానం పానం చేయిద్దాం చందన మద్ది పంపిద్దాం మరి అన్ని దిక్కులు మన వద్దాం సరి హక్కుదారులం అవుదాం మురి పాల పల్లకి ఎక్కేద్దాం మన పాల పుంతనే చుట్టొద్దాం ఈ నేలను నింగిని చేద్దాం ఆ నింగిని నేలను కుందాం కాలాన్ని కట్టేసేద్దాం కమ్మంగా బువ్వే పెడదాం తాంబూలం ఇచ్చి తనని కాసేపు ఆపివేద్దాం అలకలు ఎలా రామచిలకాటలాడాలి కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి పువ్వల్లే నవ్వుకుంటూ ఈ నేలని ఏలవే గువ్వల్లే రివ్వుమంటూ చేరవే ఈ కళ్ళు నీవులేమా కన్నీళ్ళు న్యాయమేనా అలకలు ఎలా రామచిలకాటలాడాలి కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి అన్నయ్య 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 నువ్వు ఇక్కడ పడుకున్నావా నేను ఇంట్లో అంతా వెతికాను తెలుసా తెల్లారిపోయింది లే అన్నయ్య ఏంటమ్మా ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి వెళ్ళి పేపర్ తీసుకురా అన్నయ్య తప్పకుండా పాస్ అవుతావు వెళ్ళి పడుకో అన్నయ్య ప్లీజ్ అన్నయ్య లే అన్నయ్య అది ఇంత ఇదిగా అడుగుతుంటే వెళ్ళి పేపర్ తీసుకురావచ్చు కదరా నువ్వు నీ మొద్దు నిద్రాను ఇప్పుడు ఏం చేయమంటారు ఇదిగో ఆ కోడి పుంజం ఏమంటుంది కుక్కరికో అంటుంది లేదు కస్తూరక్క పాసో అంటుంది అది ఊరు మొత్తానికి వినిపిస్తుంది ఇంకా పేపర్ ఎందుకమ్మా చూడమ్మా అరే అది ఎప్పుడెప్పుడు పేపర్ చూద్దామని నాతో రాత్రంతా నిద్రపోలేదు వెళ్ళి తీసుకురా సరిగ్గా నిద్ర కూడా పోయి వెళ్తాలే ఏం చూపరావు పేపర్ వచ్చిందా ఇప్పుడే వచ్చింది బాబు పేపర్ లో ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి నేనే వచ్చిద్దామనుకున్నాను ఇంతలో మీరే వచ్చారు ఇదిగోండి బాబు ఏం బాబు చెల్లెలు ఫస్ట్ క్లాసేగా ఫస్ట్ క్లాసే ఊళ్ళో ఎవరికి పేపర్ అమ్మలేదుగా ఇప్పుడేగా వచ్చింది ఎవరికి ఇవ్వలేదు బాబు అయితే నీ నాకే ఇచ్చి అలాగే ఇదిగోండి బాబు చెల్లర లేదు బాబు నువ్వే ఉంచుకో హైదరాబాద్కు ఫోన్ చేయాలి చేసుకోండి హలో రే గణేష్ నేనురా తారక్ని ఏంట్రా రే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా ఏంటది ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా పేపర్లో మా చెల్లి నంబర్ లేదు లేదా బాగా చదువుతుంది కదరా అవునరా తను కష్టపడి చదివిన దానికి డిస్టింక్షన్ రావాలి కనీసం ఫస్ట్ క్లాస్ అయినా రావాలి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు ఇంటర్ బోర్డుకి వెళ్ళి కనుక్కుంటావా నంబర్ తీసుకోరా చెప్పరా 0113123152315 ఓకేరా నేను కనుక్కుని ఈవినింగ్ మీ ఇంటికి ఫోన్ చేస్తాను వద్దొద్దు ఇంటికి ఫోన్ చేయొద్దు నేనే బయటకు వచ్చి ఫోన్ చేస్తాను ఉంటానే కస్తూరి కస్తూరి అమ్మా నానా అందరు రండి త్వరగా రండి ఏమిట్రా అంత ఆర్డర్ చేస్తున్నావు మీ అందరికో గుడ్ న్యూస్ గుడ్ న్యూసా ముందు ఈ స్వీట్ తీసుకోండి దేనికిరా చెప్తాగా ఏంటన్నయ్య చెప్పు దేనికో చెప్పరా కస్తూరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా ఎంత శుభవార్త చెప్పేవరా అది సరే కానీ ఇంతకీ పేపర్ ఎదురా పేపరు పేపరు చూసిన ఆనందంలో మర్చిపోయి ఉంటాడండి మర్చిపోవడానికి అసలు పేపర్ మన ఊరికి వస్తేగా అబ్బా ఏమిటా నువ్వు చెప్పేది పేపర్ వెనక యాక్సిడెంట్ అయిందంట అందుకే ఈ రోజు మన ఊరికి పేపర్ రాలేదు అలాగా మరి నేను పాస్ అయినా నీకెలా తెలిసింది అది హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎవర్రా అదే గణేష్ ఓ వాడా
వాడికి ఫోన్ చేస్తే చెప్పాడు. కంగ్రాట్స్ కూడా చెప్పన్నాడమ్మా. థాంక్స్ అన్నయ్య. నా బంగారు తల్లి, రా పాయసం చేసి పెడతాను, పదండి. ఆగండి ఆగండి. ఏ అమ్మయ్యా, ఇప్పటికి దొరికారు. కస్తూరమ్మ గారు. ఏం సుబ్బారావు? డబుల్ కంగ్రాచులేషన్ అమ్మా. దేనికి? అటు ఎంసెట్ లో ఇటు ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు. నేను ఇంటర్ లో పాస్ అయినా నీకెలా తెలుసు? డాక్టర్లకు పలుసు, పేపర్ వాళ్ళకు న్యూస్ తెలిసిపోతాయి అంతే. మీ అన్నయ్య గారే పేపర్ చూసి చెప్పారు. అన్నయ్య పేపర్ చూశాడా? చూడటం ఏంటమ్మా, నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అన్ని పేపర్లు కొని తీసుకెళ్తారు. అమ్మా నేను అర్జెంట్ పని మీద పక్కూరు వెళ్తున్నాను. నాకు ఇచ్చే ధాన్యం బస్తా సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. కాస్త పక్కన పెట్టించమ్మా, వస్తానమ్మా. పేపర్ వెనక యాక్సిడెంట్ అయిందంట, అందుకే ఈ రోజు మన ఊరికి పేపర్ రాలేదు. కస్తూరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. అన్నీ నా దగ్గర నిజం ఎందుకు దాచుంటాడు? ఒకవేళ నేను ఫెయిల్ అయ్యానా? హలో, ఏరే గణేష్, కనుక్కున్నావా? అది పేపర్ వాళ్ళు మిస్టేక్ అంటరా, నేను ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళి కనుక్కున్నాను. మీ చెల్లెలికి డిస్టింక్షన్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ రా. చెప్పాల్సి నా కాదురా, కస్తూరికి. సరేరా, నువ్వు చెప్పు. ఓకే ఉంటా. థ్యాంక్ యూ రా. కస్తూరి. అమ్మా కస్తూరి, కస్తూరి అమ్మా, అమ్మా. ఏంట్రా చెల్లె ఇక్కడికి వచ్చి పడుకుందా? లేదే. లేదా? మరి తలుపు ఎంత కొట్టినా తీయట్లేదే. రండి చూద్దాం. కస్తూరి, కస్తూరి అమ్మా, కస్తూరి, కస్తూరి, కస్తూరి అమ్మా, తక్కువ కస్తూరి, కస్తూరి. అమ్మా కస్తూరి, ఎంత పని చేసావమ్మా, దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. మా ఆశలన్నీ అడియాసలు చేసావా తల్లి, ఎలా బ్రతకాలమ్మా? అలకలు ఎలా రామ చిలక ఆటలాడాలి, కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి, పువ్వల్లే నవ్వుకుంటూ ఈ నేలని ఏలవే, గువ్వల్లే లేవుమంటూ ఆనింగిని చేరవే, ఈ కళ్ళు నీవులే మా కన్నీళ్ళు న్యాయమేనా, అలకలు ఇలా రామ చిలక ఆటలాడాలి, కళకళలాడే కోకిలమ్మ పాట పాడాలి. ఆ రోజు మా చెల్లెలు 5 ఏళ్ళు దూరం అవుతానని బాధపడింది, కానీ ఈరోజు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ దిక్కులతో మా అమ్మ నాన్నను కూడా పోగొట్టుకున్నాను. ఈరోజు నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథను. జీవితంలోనో పరీక్షలోనో ఫెయిల్ అయ్యామని మీ పాటికి మీరు నిర్ణయాలు తీసేసుకుంటాం, కానీ మిమ్మల్ని ఎంతో అల్లరిముద్దుగా పెంచిన మీ కన్నవాళ్ళు, బంధుమిత్రులు మీ జ్ఞాపకాలతో ఎంత బాధపడుతుంటారనే విషయాన్ని మీరు ఒక్కసారి ఉంచుకోండి. మన కాలేజ్ బయట చెప్పులు కుట్టే ముసలాయన మీరు చూసే ఉంటారు, ఆ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నారంటే జీవితం పట్ల ఆయనకున్న బాధ్యత, దేవుడిచ్చిన ప్రాణాన్ని
చివరిదాకా కాపాడుకోవాలనే తాపత్రయం. ఈరోజు అస్తమించినా రేపు సూర్యుడు ఉదయిస్తాడని, ఈరోజు ఓడినా రేపు గెలుస్తానని ప్రతి ఒక్కడు ఆశతో బతకాలి. ఆశే ప్రతి ఒక్కడికి ఊపిరవ్వాలి. నా చెల్లెల్లా ఇంకెవరు బలవ్వకూడదని మీలో ఒకటిగా ఉంటూ మీ సమస్యల్ని నేరుగా చూస్తూ నా ఆర్టికల్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నా రాతల వల్ల 100% మార్పు రాకపోవచ్చు, కానీ ఇందాక మన చీఫ్ గెస్ట్ గారు చెప్పినట్టు 101 మారితే నా ప్రయత్నం సక్సెస్ అయినట్టే. తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పులు కొంతమందే సరిదిద్దుకుంటారు. అందులో నేను ఒకడిని. రేఖను నేను పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. రాముడు మానవుడిగా పుట్టి మామూలు మనిషిగా కష్టాలు అనుభవించాడని పుస్తకాల్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానయ్యా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను సంపదీకొచ్చిన, కానీ నువ్వే నన్ను చంపేసినావు. నాలోని దుర్మార్గపు ఆలోచనలు చంపినావు, నాలోని రాక్షసత్వాన్ని చంపినావు. నువ్వు చెప్పిన మాటలు విన్నాక మనిషి బతుక నీకు డబ్బే కాదు, మంచి మానవత్వం గుడికి అవసరమని తెలుసుకున్నా. చిన్న పేపర్లో తప్పుగా ప్రింట్ అయిపోయి నీ చెల్లెలు సావు కారణమైంది. నా పేపరేనయ్యా, నన్ను క్షమించు. తప్పు మీదే కాదు సార్, తొందరపడి నిర్ణయం తీసుకున్నా నా చెల్లెలిది కూడా. నేను వెళ్ళొస్తానరా. ఆగరా, ఇన్నాళ్ళు నిన్ను ఒక ఫ్రెండ్గానే చూశాను, కానీ నిన్న నీ గతం విన్నాక నువ్వంటే ఏదో తెలియని గౌరవం పెరిగింది. ఎంతోమందికి మంచి చేద్దాం అనుకున్నాడు, ఆ వర్ష విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు నాకు తెలియటం లేదు. వర్ష గురించి వద్దు, ఇంకేదైనా మాట్లాడు. అరే, ఆ అమ్మాయి నిజంగానే ప్రేమించి ప్రేమించట్లేదు, ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నావు? నేను వర్షను ప్రేమించలేదు. నో, నువ్వు ప్రేమించావు. ప్రేమించలేదు. ప్రేమించావు. లేదు. నువ్వు ప్రేమించావు. ఎస్, ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. వర్ష ఎవరో తెలుసా? తెలుసా? పుణ్యభూమి పత్రిక ఎడిటర్ జగదీష్ ప్రసాద్ గారి ఒక్కగానొక్క కూతురు. నాకు మా అమ్మా నాన్న ప్రాణం పోస్తే నా లక్ష్యానికి ఊపిరిపోసిన మహానుభావుడు ఆయన. వర్షం మీద ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారా, పెళ్లి చేయాలని గొప్ప గొప్ప సంబంధాలు కూడా చూస్తున్నారు. నా వల్ల ఆయన బాధపడకూడదు. వర్ష నన్ను మర్చిపోవాలని నేను అలా ప్రవర్తించాను. నా ఆశయం కోసం నేను ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ ఆశయానికి ప్రేమే అడ్డైతే అలాంటి ప్రేమే నాకు అక్కర్లేదు. ఎంతోమందిని సూసైడ్ చేసుకొద్దాను, నువ్వే నీ ప్రేమ నువ్వే సూసైడ్ చేసుకుంటున్నారా? ఎక్కడికి రా. నేనెవరో తెలియచోటికి. అదే, ఎక్కడికి తెలీదు. గుడ్ బై. అరే, నేను చెప్పేది కంగారు పడకుండా కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. రామ్ నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. ఆ రోజు నువ్వు వాడి మీద కోపంతో వెళ్ళిపోయావు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు వర్ష. సడన్ గా నిన్ను అవాయిడ్ చేయడం కారణం ఉంది. నువ్వు పుణ్యభూమి ఏంటో జగదీష్ ప్రసాద్ గారు అమ్మాయి అని తెలిసి అవాయిడ్ చేశాను. వాడికి మీ నాన్నగారంటే ఎంతో గౌరవం. వాడు దేవుడు నమ్ముతాడలేదు నాకు తెలియదు, కానీ మీ నాన్నగారిని మాత్రం దేవుడి కన్నా ఎక్కువగా గౌరవిస్తాడు. నిన్ను ప్రేమించి మీ నాన్నగారి మనసు కష్టపడటం ఇష్టం లేక వాడు నీతో అలా ప్రవర్తించాడు. జరిగింది ఇది వర్ష, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు రామ్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. వాడిని మాత్రం వదులుకోవద్దు ప్లీజ్.
నాకంతా తెలుసమ్మా, ఫోన్లో మొత్తం విన్నాను. నా మనసు కష్టపెట్టకూడదని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నిన్ను వదిలేయటానికి కూడా అతను సిద్ధపడ్డాడంటే అతని మనసు చాలా మంచిదమ్మా. అటువంటి వాడు నా ఇంటికి అల్లుడవుతాడంటే అంతకంటే నాకేం కావాలమ్మా? నన్ను ఇంతగా గౌరవించిన అతనికి నిన్నిచ్చి పెళ్లి చేయటమే అతనికి నిజంగా నేను ఇచ్చే గౌరవం. ఒక సహాయం చేస్తారా డాడీ? ఏమిటో చెప్పమ్మా. ఇన్ని రోజుల నుండి ఎన్నో ప్రేమ జంటలను కలపడానికి, ఎందరినో ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపడానికి తారక్ పేరుతో తను ఆర్టికల్స్ రాశాడు. ఇప్పుడు అతని ప్రేమ గెలవటానికి, నేను అతన్ని చేరుకోవడానికి తను ఇన్నాళ్ళు రాసిన పేజీలో ఈరోజు నేను రాసే ఒక్క ఆర్టికల్ ప్రింట్ చేరా డాడీ? అలాగేనమ్మా, తప్పకుండా. ప్రియమైన తారక్, నిన్ను అభిమానించే వేలాది మంది అభిమానుల్లో నేను ఒకదాన్ని. అంతేకాదు, నీ ప్రేయసిని కూడా. నీ వంటి గొప్ప మనసున్న వ్యక్తి నాకు ప్రియుడిగా దొరకటం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని నా చేజేతులా జారవిడ్చుకున్నాను. ఆ రోజు కాలేజ్ ఫంక్షన్లో నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఏ యువత మధ్య నిన్ను అవమానించానో అదే యువత ముందు నిన్ను క్షమాపణ అడగాలని ఆశపడుతున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. నువ్వు నన్ను క్షమించి అక్కడికి వస్తావన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే ఈ వర్ష నీకు శాశ్వతంగా దూరం అవుతుంది. నువ్వు తప్పక వస్తావన్న నమ్మకంతో నీ వర్ష. అంకుల్, మా నాన్నగారు పేపర్ అడిగి తీసుకురమ్మన్నారు. ఏయ్, మళ్ళీ మీ ఏం పంపించిండా? పేపర్ కొనుక్కునేది మేము, చదివేది మీ నాన్న. పొద్దున్నీ పేపర్ చదవాలి పాపా. ఏపా ఎరా, కొత్త ఆర్టికలా? కాదురా, పర్సనల్ లెటర్. సర్లే, నిన్న ఆర్టికల్ చదివాను, చాలా బాగుందిరా. సరే, అప్పుడే 5 అయిపోయింది, ఇది తీసుకు లెటర్గా ఇచ్చి. నువ్వే పోవచ్చు కదా. ఆయన్ని కలిసిద్దామని వచ్చాను, కానీ మనసేం బాగాలేదు. ఊరికి వేరే బయలుదేరుతున్నాను, నువ్వు వెళ్ళి ఇచ్చేరాదు. ఓకే, రావటం అప్పుడే వెళ్ళిపోవడం కూడాను. సర్లే, జాగ్రత్త రే. ఏమైందిరా? ఏంట్రా ఇది? అరే, అక్కడ అమ్మాయి వెయిట్ చేస్తుంటే టెన్షన్ లేకుండా ఇలా పేపర్ పడేసి వెళ్ళిపోతావేంట్రా? ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని తెలుసు, కానీ వాళ్ళ నాన్న. అసలు ఏమైందా నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకుండా వాళ్ళ పేపర్లో న్యూస్ ఎలా వస్తుంది అనుకున్నారు. అలాగే సార్, ఓకే సార్. ఆగవయా, ఆగో. కానిస్టేబుల్, దిగండి సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటే జనాలు సీఎం మీటింగ్కి వచ్చినట్టు వచ్చారు? రాను రాను ఈ జనాలకి గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయినట్టుందే. వాళ్ళు వచ్చింది గేమ్ చూడటానికా సార్? మరి
తారక్ అనే జర్నలిస్ట్ని చూడడానికి. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అందరికీ థ్యాంక్స్. మేడం, తారక్ అసలు వస్తాడని మీకు నమ్మకం ఉందా? నా ప్రేమ నిజమైతే తప్పకుండా తారక్ వస్తాడు. వీడి సంగతి సీఎం గారు వెళ్ళాక వచ్చి చూస్తాను, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. సార్, నేను చెప్పేది వినేం సార్. సార్ ప్లీజ్ సార్, మీరేనా వినండి సార్. నీ టైం చాలా బాగుందయ్యా, నాకు తెలిసినంత వరకు వాడి నుంచి ఆ బుర్ర తప్పించుకోలేదు. నువ్వు తప్ప. చాలా లక్కీ ఫెలో అవి. హాయ్. హలో. హలో సార్. హలో. హాయ్. విల్ గో ఫర్ టాస్క్ నౌ. యా. హెడ్ డా టైల్. హెడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ మినిట్ సార్. ఎస్ సార్. ఏ గేమ్లో అయినా రెండు టీంలు ఉంటాయి, రెండు టీంలు గెలవాలనుకుంటాయి, కానీ ఒక టీమే గెలుస్తుంది, రెండోది ఓడిపోతుంది. కానీ లవ్ గేమ్లో అలా కాదు సార్. గెలిస్తే ఇద్దరూ గెలుస్తారు, ఓడిపోతే ఇద్దరూ ఓడిపోతారు. మా ప్రేమ గెలవాలని మీరు కోరుకుంటే మా కోసం ఈ మ్యాచ్ని 10 నిమిషాలు పోస్ట్పోన్ చేయండి సార్. తారక్ ఆర్టికల్స్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసే. మేమంతా కూడా తారక్ ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఏం సార్? మీరిద్దరు చెప్పింది కరెక్ట్. మ్యాచ్ని 10 నిమిషాలు పోస్ట్పోన్ చేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. Thank you, sir. Thank you. Come on, boys. Dear students, andariki namaskaram. Nenu meelage oka student ni. Na prema success cheyalani meerandaru ikkadiki vacharu. Na kosam 10 nimshalu wait cheyandi. Tarak tappakunda vachestadu. Please.
నంగలే వస్త సుందరాంగి పండు వెన్నెల్లో దొంగలా వంగి వంగి జున్ను జున్నంత జున్ను జున్నంత జున్ను జున్నంత జురుకుంట సత్యభామ కన్నె వెన్నంత దోచుకుంట ఒప్పుకోమ్మ జున్ను జున్నంత జురుకుంట సత్యభామ కన్నె వెన్నంత దోచుకుంట ఒప్పుకోమ్మా